వెల్కమ్ టు టాక్ షో విత్ అరవింద్ కొల్లి. ఈరోజు మన అతిథి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన సీనియర్ న్యాయవాది, ఎమ్మెల్సీ, హైదరాబాద్ నగర బీజేపీ అధ్యక్షులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఆయన గురించి. ఆయనే రామచంద్రరావు గారు. నమస్కారం రామచంద్రరావు గారు, వెల్కమ్ టు మై షో. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. లేటెస్ట్గా హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చినట్టు. నిన్ననే హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ నిన్న ఈవినింగ్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణ కోరుకుంటే ఇట్లాంటిది నిర్బంధ తెలంగాణ ఎలా అనిపిస్తుంది? నేను ఆశ్చర్యం అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఆ వారంటే నాకు గౌరవం, ఎందుకంటే 14 ఏళ్ళు సుదీర్ఘ ఉద్యమం చేసి అన్ని ఇప్పుడు వారు ఉద్యమం చేసేప్పుడు కూడా అరెస్ట్ జరిగినాయి. కానీ ఎక్కడ కూడా మీరు చూడండి, ఆ 14 సంవత్సరాలు ఇటువంటి ఒక నిర్బంధమైనటువంటి కార్యక్రమం ఇక్కడ చేయలేదు. దే వర్ అలౌడ్ టు డూ యువర్ యాక్టివిటీస్. మేము కూడా పార్టిసిపేట్ చేసినాం, బట్ విత్ ఇన్ అవర్ లిమిట్స్, ఎందుకంటే అడ్వకేట్గా మాకున్నటువంటి పార్టీ లైన్ ప్రకారం మనం చేసినాం. రోడ్ల మీద వచ్చినాం. ఈరోజు కిషన్ రెడ్డి గారి మీద కూడా, లక్ష్మణ్ గారి మీద కేసులు, రైల్వే కేసులు నడుస్తూ ఉన్నాయి. అంటే చేసి ఒక ఒక స్టేజ్, కానీ అప్పుడు ఇట్లా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మీరు ధర్నా చేయాలంటే పర్మిషన్ ఇవ్వరు, ధర్నా చౌకీ ఎత్తేశారు. తర్వాత మీకు ర్యాలీలు తీయాలంటే పర్మిషన్ ఇవ్వరు. మీకు స్పీచ్లు ఇవ్వాలంటే, పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటారంటే మీరు ఎక్కడో సరూర్ణంలో పెట్టండి, మిర్చల్లో పెట్టండి చెప్తారు. గతంలో నిజాం కాలేజ్ గ్రౌండ్లో మేము పెట్టుకునేది, ఇప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వట్లేదు. తర్వాత అసలు ఏంది అంటే, ఎవరెవరిని మీరు బహిష్కరణ చేస్తున్నారు? స్వామి పరిపూర్ణానంద గారు, వారు మాట్లాడే మాట కూడా ఏం లేదు. ఏదో నేను కీసర నుంచి యాదాద్రి పోతాను అని అన్నాడు. దానికి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చి బహిష్కరణ చేశారు. అంటే ఈ సమ్వన్ ఈజ్ రాంగ్లీ గైడింగ్ ది గవర్నమెంట్ ఇన్ యాజ్ ఫర్ నేను డెమోక్రటిక్ రైస్. ఎమర్జెన్సీలో కూడా మీరు జైల్లో పెట్టడము, మనం ఏమన్నప్పుడు అన్ని ఎడిటోరియల్స్ దే వెంట్ బ్లాక్. నా బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇంత సప్రెషన్ ఉన్నప్పుడు వై ది సైలెన్స్ ఆఫ్ ది మీడియా ఈజ్ బీయింగ్ టాలరేటెడ్ బై డెమోక్రెట్స్? ఇంతమంది మాట్లాడతారు కదా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వీళ్ళకి గవర్నర్ని కలవటానికి, సీఎంని కలవటానికి నిరోధించే స్థాయిలో నిర్బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది సంథింగ్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ డెమోక్రసీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు గుర్తుంది, ప్రజాప్రతినిధి కాదు కానీ మా పార్టీ డెలిగేషన్లో నేను మెట్ హిమ్ 7 టైమ్స్, ఐ రిమెంబర్. రోషే గారిని 4 సార్లు కలిసినాం. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా 5 సార్లు కలిసి, నా క్లాస్మేట్ కిరణ్ కుమార్, ఆయన కూడా ఒక పార్టీ డెలిగేట్స్లో వి మెట్ హిమ్. సీఎం గారిని అఫీషియల్గా మీ వీఆర్ నాట్ విజిటెడ్ ఈవెన్ నౌ ఆఫ్టర్ 3.5 ఇయర్స్ ఆఫ్ మై ఎమ్మెల్సీ దిస్ వన్ అండ్ మా ఎస్ పర్సనల్గా శాసనసభలో ఉన్నాం, శాసన మండలి సమావేశాలు, పర్సనల్ ఇన్విటేషన్ ఇవ్వడానికి పెళ్లి ఇదంతా ఐ మెట్ హిమ్ అండ్ దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ అఫీషియల్గా ఒక రిప్రజెంటేషన్ మీద, ఒక పబ్లిక్ ఇష్యూస్ మీద, సార్ మా వ్యూ ఇది అని చెప్పడానికి ఇంతవరకు మాకైతే అవకాశం రాలేదు. అండ్ ఐఎమ్ టోల్డ్ రూలింగ్ పార్టీ మెంబర్స్ కూడా వాళ్ళకు కూడా అవకాశం లేదు. ఇది అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ డెమోక్రసీ. యూ మస్ట్ ఆల్సో టేక్ ది వ్యూ ఆఫ్ ది అపోజిషన్. డూ యూ మీన్ దట్ అన్ అన్డెమోక్రటిక్ రూల్ ఈస్ గోయింగ్ ఇన్ తెలంగాణ? డెఫినెట్లీ దేర్ ఈజ్ అన్డెమోక్రటిక్ రూల్ ఇన్ ది తెలంగాణ స్టేట్. ఇంత అన్డెమోక్రటిక్ రూల్ వీ డింట్ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ తెలంగాణ హాస్కమ్. తెలంగాణ విల్ మోర్ లిబరల్, మోర్ డెమోక్రట్ అనుకున్నాం. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు పరిపాలిస్తారు కాబట్టి దే విల్ రియలైజ్ అండ్ దే విల్ నో ది వాల్యూ ఆఫ్ ది రైట్స్. ఒక ఉద్యమం ఎప్పుడు వస్తుందంటే, మీకు ఫ్రీడమ్ ఇస్తేనే కదా ఉద్యమం తీసుకొచ్చేది. సప్రెషన్లో ఉద్యమాలు రావు. విన్ యూ గాట్ ది ఫ్రీడమ్, సప్రెషన్లో ఉద్యమాలు పెరగాలి. యాక్చువల్లీ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అనవసరంగా స్వామిని బహిష్కరించారు, మీరు అనవసరంగా కార్యక్రమం, ఇప్పుడు కోదండరామ్ గారిని కూడా, వారు కూడా ఏదో 2-3 కార్యక్రమం చేస్తా అంటే వారిని కూడా గృహబృందం చేశారు, బయటికి పోనీయలేదు. దీనివల్ల ఏమైంది, ప్రభుత్వానికి పెద్ద మంచి పేరేం రాలే. అక్కడ ఒక వ్యక్తి ఈ బికేమ్ పర్సనాలిటీ, ఈ బికేమ్ పర్సనాలిటీ. సో యూఆర్ బై సప్రెసింగ్, యూఆర్ క్రియేటింగ్ మోర్ అన్రెస్ట్ ఇన్ పీపుల్ అండ్ టు గివింగ్ స్కోప్ ఫర్ మోర్ అండ్ మోర్ ఎజిటేషన్స్ ఆన్ సెవరల్ ఇష్యూస్. ఒక సగటు జీవి మనసులో ఉన్న ప్రశ్న అడుగుతాను, తెలంగాణలో వివిధ వర్గాల్లో అన్రెస్ట్ వచ్చినప్పుడు బయటికి రాని బీజేపీ ప్రజాప్రతినిధులు ఒక స్వామీజీని 6 నెలల పాటు బహిష్కరిస్తే ఇంతగా రియాక్ట్ అవ్వడానికి కారణాలేంటి? ఇప్పుడు స్వామి గారు వారి యొక్క రియాక్షన్, అంటే వారిని ఎక్స్పెల్ చేసిన రియాక్షను
ఒకటి స్వామీజీ ముఖ్యంగా మాకున్నటువంటి ఒక కార్యక్రమంలో భావ జ్వాలాల దగ్గర ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మా అనేకమైనటువంటి ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక స్కూల్ ఆఫ్ థాట్లో ఆర్గనైజేషన్ కూడా వారు మాట్లాడారు. తర్వాత కొన్ని భావాలు వారివి మావి కలిసేటటువంటి ఒక ఉన్నది, వారి పార్టీ సభ్యం కాదు. తర్వాత హైలీ రెస్పెక్టెడ్ సొసైటీ, ఈరోజు చాలామంది యువకులు వారితో ప్రభావితమైన వాళ్ళు ఉన్నారు. వారి మాట కానీ వారి ప్రవచన కానీ వారు చాలా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి. గ్రామాలలో తిరిగి చాలా ట్రైబల్స్ ఏరియాస్ కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక సంస్కృతి కోసము, ఒక భారతీయత కోసము, ఒక హిందుత్వ కోసం ఆయన నేను యాత్ర తీస్తాను, దాంట్లో ఎవరికి నష్టం ఉండకూడదు కదా, వారిని ఎందుకు బహిష్కరించాలి, నేను ఎందుకు రియాక్ట్, మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? ప్రశ్న ఏంటంటే ఒక రైతు ఆత్మహత్యల గురించో, అంగన్వాడీ సమస్యల గురించో, మున్సిపల్ కార్మికుల సమస్యల గురించో ఇట్లాంటి సందర్భాల్లో ఆందోళనలు జరుగుతున్నప్పుడు బయటికి రాని బీజేపీ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి అనేటటువంటి పేరుతో వెళ్ళటాన్ని ఎట్లా? ఇది వాస్తవం కాదు. రైతుల విషయంలో పోరాడింది బీజేపీ. మేము రైతుల సమస్య మీద మేము మార్కెట్ యార్డ్లో పోయి అక్కడ ధర్నాలు చేసి అక్కడ కూడా అరెస్ట్ చేసిన సంగతి ఉన్నాయి. మా కిసాన్ మోర్చా తీసుకున్నటువంటి ఒక యాక్టివిటీస్ ఎవరు కూడా తీసుకోలేదు. తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే ఈరోజు ఎంఎస్పీ పెరిగింది 250 నుంచి 1500 దాకా, దాదాపు 15 ఒక క్రాప్స్ మీద ఈరోజు ఎంఎస్పీ పెరగడం జరిగింది. రైతులు ఇప్పుడు ఇష్యూస్ అన్ని రకాల, ప్రతిసారి రైతుల ఆత్మహత్య ఇష్యూ కావు కదా, ప్రతిసారి రైతుల ఒక మార్కెట్ ఇష్యూ కాదు కదా, ప్రతిసారి పబ్లిక్ ఇష్యూస్ రావు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూస్ వస్తుంటాయి. ప్రతి ఇష్యూ కూడా బీజేపీ రియాక్ట్ అవుతుంది. వీఆర్ రియాక్టెడ్ కార్మికుల గురించి మేము రియాక్ట్ అయినాం, కార్మికుల గురించి రియాక్ట్ అయ్యి నేనే వ్యక్తిగతంగా లేబర్ కమిషనర్కు రిప్రజెంటేషన్ ఇచ్చాను. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాళ్ళకి ఈఎస్ఐ వాళ్ళ కవరేజ్ లేదు, ఆ ఫామ్ చేయాలి వాళ్ళని, ఇన్సూరెన్స్ వస్తుంది వాళ్ళకి అని చెప్పి పెట్టిన మేము. సో వీఆర్ రియాక్టింగ్ అన్ని ఇష్యూస్లో ఇది ఒక ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ ఇష్యూ ఫర్ బీజేపీ, ఆఫ్టర్ సెవెరల్ ఇష్యూ. మా క్వశ్చన్ ఏంటంటే, సి మీరు వారిని బహిష్కరించారు, హేట్ స్పీచ్ ఫస్ట్ ఇచ్చింది ఎవరంటే అసద్దీన్ ఓవైసీ బ్రదర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చారు. మళ్ళీ ఆయన మాత్రం హైదరాబాద్ తిరుగుతారు, నిన్న అసద్దీన్ ఓవైసీ స్పీచ్లు ఇచ్చాడు, దారుసలంలో ప్రతిరోజు హేట్ స్పీచ్ ఇస్తూనే ఉన్నారు, వీరు స్పీచ్ కూడా చేయలేదు హేట్ స్పీచ్. అంటే అక్కడ కంపారిజన్, యు ఆర్ అలోయింగ్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ టు హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ టు స్పీక్ ఎనీథింగ్ అగేన్స్ట్ వన్ రిలీజన్. కానీ ఒక స్వామి ఆయన కంతకారం చేసి చేయలేకపోతే ఇక్కడ మేము రియాక్ట్ అవుతున్నాం. రెండోది, ప్రజా సమస్య పైన, ఏ చిన్న సమస్య మీద, రోడ్ల విషయం దగ్గర నుంచి కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ రోడ్ల మీద కానీ పోరాడుతుంది బీజేపీ మాత్రమే. ఈరోజు కాంగ్రెస్ మీకు ఎక్కడ చరిత్ర పోరాడింది ఏం లేదు, వాళ్ళ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది, కానీ యాక్షన్ ప్రోగ్రామ్స్ ఉంది బీజేపీ యాక్షన్ ప్రోగ్రామ్. ఇంత ఉధృతమైన పోరాటాలు చేస్తున్నామని మీరు చెప్తున్నారు, కానీ బీజేపీ టీఆర్ఎస్ మిత్రబంధంలో వెళ్తున్నారు అనేది బయట వాదన, దీని మీద మీ అభిప్రాయం? మిత్రబంధం అనేది సమస్య లేదు, ఎందుకంటే మేము ఎప్పుడైతే రాజకీయంగా తెలంగాణలో ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కి అనుకున్నప్పుడు మాకు మిత్రత్వం అనేది లేదు, మాకు రాజకీయమైనటువంటి ఒక విభేదాలు ఉన్నాయి, రాజకీయంగా మేము వేరే ఉన్నాం. అయితే ఈ యొక్క ఒపీనియన్, ఈ ఇంప్రెషన్ రావడానికి కారణం, దానికి రెండు కారణాలు, బలమైన కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదం ఉంది కాబట్టి అన్ని స్టేట్ గవర్నమెంట్తో సంబంధాలు మంచి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, ఈ స్టేట్ గవర్నమెంట్ మంచి సంబంధాలు పెట్టుకొని వారికి సెంటర్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ కానీ, నిన్న కూడా కేటీఆర్ గారు కానీ అటు ఇతర వాళ్ళు అందరూ కేంద్ర మంత్రులు కలిసి, మన ముఖ్యమంత్రి గారు కలిసి ప్రధానమంత్రితో, వారు గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేషన్ మేబీ స్మూత్, ఎక్కడ కూడా గవర్నమెంట్ పొలిటికల్లీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్ అనేది ఫెడరల్ సిస్టంలో అవసరం. కానీ రాజకీయంగా, రాజకీయ పార్టీగా, రాజకీయ ఆచరణలోకి వచ్చేసరికే బీజేపీ టీఆర్ఎస్ మధ్య మిత్రబంధం సాగుతోందా బయటికి కనిపించింది? లేదు కదా. ఇప్పుడు మేము స్పష్టంగా చెప్తున్నాం, ఒకటి అన్ని సీట్లు మేము పోటీ చేస్తామని చెప్పినాం, అది వాళ్ళకి అగేన్స్ట్ కదా. రెండోది, వారి ప్రతి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, అది కరెక్టే కదా. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అగేన్స్టే కదా లక్ష్మణ్ గారు యాత్ర తీసింది, తర్వాత మేము కూడా అరెస్ట్ అవుతున్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకమైన విధానాలు కదా, ప్రజా వ్యతిరేక విధానాలు, గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాలు, ఇవన్నీ కూడా మేము తీసుకొని వచ్చి ప్రజల ముందు పెడతా ఉన్నాం. సార్, నాది ఒక సూటి ప్రశ్న. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య గతంలో స్నేహపూర్వక పోటీలు ఉండేవి, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో తెరాస ఎంఐఎం మధ్య స్నేహపూర్వక పోటీలు ఉన్నాయి,
2019లో బీజేపీ తెరాస మధ్య స్నేహపూర్వక పోటీకి అవకాశం ఉందా? స్నేహపూర్వకమైన పోటీ ఉండదు. చాలా భీభత్సమైనటువంటి రాజకీయ విరోధంతో బయటకు ఉంటుంది. మాకు వ్యక్తిగత వివర్తన విభేదాలు లేవు, వేరమాట. కానీ రాజకీయంగా టీఆర్ఎస్ని మేము ఓడగొట్టాలనేటువంటి మా ప్రయత్నం మొత్తం చేస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఎక్స్పెక్ట్ చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి మేము టీఆర్ఎస్కు ఇప్పటి నుంచే మా క్యాండిడేట్లు అర్హలు తిరుగుతూ ఉన్నారు. స్నేహపూర్వకమైనటువంటి ఫైటింగ్ మాకు ఉండదు. ఇట్ విల్ బి ఎ వెరీ మచ్ సీరియస్ ఫైట్ అగేన్స్ట్ టీఆర్ఎస్. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని 2019 ఎన్నికలకు వెళ్ళాలి అని ప్రతిపాదన చేస్తున్నట్లుగా బయట ప్రచారం జరుగుతుంది, వాస్తవం ఇది కాదండి. మా నాకు తెలిసిన దొరికైతే మా ఏ ఎమ్మెల్యే అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మా మీటింగ్స్లో కూడా మనం ఇంకా గట్టిగా చేయాలనేటువంటి మాటనే వినిపిస్తారు, కానీ అసలు ఎక్కడ కూడా పొత్తుతున్న జరుగుతున్న ప్రచారాలు నేను మీ దృష్టికి తీసుకున్నాను. లేదు, ప్రచారం ఉంటే ఉండొచ్చు. కొన్ని ప్రచారాలు అనేక కథనాలు రాస్తాయి, అది వాస్తవాలు కావు. మాకున్నటువంటి యొక్క నేను కోర్ కమిటీ సభ్యుడు కాబట్టి కోర్ కమిటీ ఇది ఫైనల్ అథారిటీ. మా కోర్ కమిటీ ప్రతిసారి కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం ఇంకా కార్యక్రమం చేయాలి, మనం ఇంకా సీరియస్ ఫైట్ చేయాలి, ప్రజల్లో మనం వెళ్ళాలి అని చెప్పేసి మన అమిత్ షా గారు చెప్పారు. మా కోర్ కమిటీ నో క్వశ్చన్ ఆఫ్ ఫ్రెండ్లీ ఫైట్, నో క్వశ్చన్ ఆఫ్ అలయన్సెస్ అండ్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజింగ్ విత్ ది గవర్నమెంట్. గత అమిత్ షా పర్యటన సందర్భంగా ఒక రాజకీయ వేడి కనిపించింది. అమిత్ షా చేసిన ప్రకటన, ఆ తర్వాత కేసీఆర్ పెట్టినటువంటి జంబో ప్రెస్ మీట్, దీంతో ఒక రాజకీయ వేడి కనిపించింది. ఈసారి అమిత్ షా పర్యటనలో చప్పగా సాగటానికి మీ ఇద్దరి మధ్య, మీ రెండు పార్టీల మధ్య ఉన్న బంధమే కారణము అనేది బయట వినిపిస్తున్నట్టు. దీంట్లో రెండు ఆలోచిస్తాం మనం. గతంలో 3 విజిట్లో అమిత్ షా గారు వచ్చినటువంటి పొలిటికల్ విజిట్స్, ఇది ఆర్గనైజేషన్ విజిట్. స్పష్టంగా వారు పాట్నా, ఒరిస్సా, బెంగాల్ ఇవన్నీ అంటే పోల్ బౌండ్ స్టేట్స్, ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఆ అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కరోజు విజిట్. అందులో 3 ప్రోగ్రాంలు, ఒకటి ఫుల్ టైమర్స్ మీటింగ్, రెండోది కోర్ కమిటీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ టీమ్, రెండోది, మూడోది సంఘ సంబంధించినటువంటి యొక్క వివిధ క్షేత్రాలు అంటాం మేము దాన్ని, సిస్టర్ కన్సర్న్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్, వాళ్ళతో క్లోజ్ డోర్ మీటింగ్. ఈ మూడింటి కూడా హీ హాస్ కమ్ ఓన్లీ ఫర్ ఆర్గనైజేషన్ పర్పస్, అందుకే పొలిటికల్ స్టేట్మెంట్ ఎక్కడ చేయలేదు. నా ప్రశ్న ఏంటంటే, గత అమిత్ షా పర్యటన సందర్భంగా ఒక పొలిటికల్ హీట్ జనరేట్ అయింది, ఈసారి ఆయన పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయకపోవడానికి రెండు పార్టీల మధ్య ఉన్న అండర్స్టాండింగే కారణమా? రాష్ట్ర ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ మీద కూడా విమర్శ చేయలేనా? ఈసారి మాకు డైరెక్షన్, హీ కేమ్ హియర్ మా ఈ ఫస్ట్ హ్యాండ్ రాజకీయ పరిస్థితిని తెలుసుకోవటానికి మా దగ్గర నుంచి, మాకు దిశ నిర్దేశం చేయడానికి, ఇది సంస్థాగతమైనటువంటి. అందుకే చెప్తున్నా ఫస్ట్ విజిట్ 3 విజిట్లు పొలిటికల్ విజిట్స్, ఇది ఆర్గనైజేషన్ విజిట్ సంస్థాగత. మాకు పార్టీలో చాలా ఇంపార్టెంట్, మేము ఆర్గనైజేషన్కి ఇస్తాం. సో ఆర్గనైజేషన్ విజిట్ మాత్రమే కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడలే, పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలే. ఇంకొక ప్రశ్న, రాష్ట్ర స్థాయి నాయకులు స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తుంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చినటువంటి మంత్రులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడటం, దీన్ని ఎలా అర్థం చేసుకోమంటారు? ఇది కొంత మాకు అభ్యంతరకరమైనటువంటి ఒక విషయమే, మాకు ఎంబరాసింగ్ కూడా ఉన్నటువంటి విషయం వాస్తవం. అయితే అక్కడ రెండు మనం స్పష్టమైనటువంటి ఒక విషయం మనం తెలుసుకోవాలి. చాలా కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్స్ ఉంటాయి, దే ఆర్ నోన్ అస్ సిఎస్ఎస్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద విషయంలో మంత్రులు వచ్చినప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఇచ్చినటువంటి ఫండ్ని మంచి వాడుతున్నది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇది మళ్ళీ చెప్పాను గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేషన్లో. అయితే వాళ్ళు పోడినంత మాత్రాన నేను మొన్న కౌన్సిలింగ్ కూడా చెప్పాను, నేను ఒకరి ఇంటికి పోతే, వాళ్ళ ఇంట్లో భోజనానికి పోతే అన్నం పలుకుతూ ఉన్నా, చారు ఉప్పు లేకున్నా, పప్పు నీళ్ళ నీళ్ళగా ఉన్నా, అన్నం తిన్న తర్వాత వాడు అడిగితే ఎట్లుంది భోజనం అనగారు అని వాళ్ళ భార్య అడిగితే చాలా బాగుందమ్మా అని చెప్తాం, బాగలేదని చెప్పాం మనం. అట్నే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా సార్ మా ప్రోగ్రామ్స్ ఎట్లున్నాయంటే బాగుంది అని చెప్పిపోతారు. అది పెద్ద, ఇట్ ఇస్ నాట్ ఎ సర్టిఫికేట్, ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎక్నాలెజ్మెంట్ దట్ దిస్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ గుడ్. ఇక్కడ ఒక చిన్న పోలిక తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి మీద బీజేపీ విమర్శలు చేస్తోంది, తెలంగాణకు వచ్చేసరికి ఆ రకమైనటువంటి విమర్శలు కనిపించట్లేదు, రాష్ట్ర శాఖ విమర్శలు చేస్తే కేంద్ర శాఖ నుంచి ప్రశంసలు వస్తున్నాయి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోండి? ఇప్పుడు విమర్శలు, ఇప్పుడు అక్కడ కూడా మొన్నటి వరకు మనం కలిసి ఉన్న వరకు అక్కడ ఉన్నటువంటి యొక్క బీజేపీ రూలింగ్ పార్టీలు ఉంది కాబట్టి వాళ్ళకు లోపల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మేము లోకల్గా మేము ఇక్కడ మీకు కొలేషన్ లేము. ఇక్కడ
అక్కడ కొలేషన్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ కొలేషన్ లో బహిరంగంగా ఉన్నారు, ఇక్కడ అంతర్గతంగా మిత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మేము కూడా ఫ్యామిలీ రూల్ని అపోజ్ చేస్తాను, ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ విషయంలో కూడా మేము ఈ జరుగుతున్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో జరుగుతున్నటువంటి ట్రాన్స్పరెన్సీ మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మేము ఎక్కడ కూడా మేము వీఆర్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ఇష్యూస్. ప్రభుత్వము, కొత్త ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద నిర్భరమైనటువంటి సెంట్రల్లీ రెండు సహా స్టేట్స్ కూడా సెంట్రల్ హెల్ప్ చేయాలంటే కోరిక మా అంటే మా పార్టీగా మాకు కూడా ఉంది. వాళ్ళు సరైనటువంటి పద్ధతిలో యూజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా విజిలెన్స్ మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సెంట్రల్ ఇస్పాదం అయితే దీంట్లో ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక విమర్శలు ఏదైతే ఉన్నాయో అక్కడ విమర్శలు దేర్ ఇస్ ఎ టోటల్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అక్కడ రూలింగ్ పార్టీ కూడా సెంటర్ మీద దేవ లాట్ ఆఫ్ గ్రౌస్. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ మాకు మీ కొలేషన్ లేము. ఈవెన్ దెన్ వీ హ్యావ్ బీన్ క్రిటిసైజింగ్ దిస్ పార్టీ. అండ్ ఈ పార్టీ ఏంటంటే చాలా తెలివిగా సెంటర్ నుంచి రావాల్సినవన్నీ కూడా సిఎస్ఎస్ కింద అన్నీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు పోలీస్ ఫోర్స్లో మోడర్నైజేషన్ కానివ్వండి, లేకుంటే రకరకాలైన హౌసింగ్ స్కీమ్ కానివ్వండి, మేక్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్స్ కానివ్వండి, మన బోయింగ్ ఫ్యూసేజ్ వచ్చిన రకరకాలు చాలా వస్తూ ఉన్నాయి. అయితే కొంత స్టేట్ గవర్నమెంట్ దాంట్లో వాళ్ళ కష్టాలు ఉన్నాయి, సహాయం తెలంగాణ మాకు కేంద్రం రెండు ఉన్నాయి. సో మా క్రిటిసిజం కూడా వీ క్రిటిసైజ్ పాజిటివ్లీ, ఒక రెస్పాన్సిబుల్ క్రిటిసిజము, ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మేము చేస్తూ ఉన్నాం. అంతేగానే మీరు మేమేదో వీఆర్ మీరు ఏదైనా చేసుకునే మేము మాట్లాడము అనే పద్ధతి ఇక్కడ కాదు. వీఆర్ వెరీ మచ్ విజిలెంట్ ఆన్ ది రూల్ ఆఫ్ తెలంగాణ. ఆచరణలో కనిపించట్లేదే అనేది ఆచరణ. ఇప్పుడు మేము ధారణాలు చేస్తూ ఉన్నాం, యాత్రలు చేస్తూ ఉన్నాం, ప్రజల్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, పబ్లిక్ మీటింగ్, ఇంతకన్నా మేము రాజకీయంగా ఇంకా ఏం కనబడాలనేది మాకు. అడ్వకేట్ రామచంద్రరావు గారికి ఒక వ్యక్తిగతమైన ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం మీద 50 సార్ల కంటే ఎక్కువగా హైకోర్టు టీచర్స్ పాస్ చేసింది, కామెంట్స్ చేసింది, ఈ మొత్తం మీద ఎక్కడ రామచంద్రరావు గారి పాత్ర ఉంది? అది ఎగ్జాక్ట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో మీరు మన అమిత్ షా గారు కూడా ఈ మాట మనం అడగడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మేము ఇప్పటివరకు 9 or 8 పబ్లిక్ డిఫెన్స్ లిటిగేషన్ వేసాం. హైదరాబాద్ రోడ్స్ మీద నేనే, నా వ్యక్తిగతంగా నేనే వేసాను. రైతులకు సంబంధించిన దాంట్లో ఇంద్రసేన్ రెడ్డి గారు వేశారు. తర్వాత ఈ ల్యాండ్స్ విషయంలో రామరెడ్డి అని మా మీడియా సెల్ వేశాడు. తర్వాత ఓటర్ లిస్టులో జరుగుతున్నటువంటి జాప్యం దీని మీద మా వెంకటరమణ అని ఓల్డ్ సీట్లు కార్యకర్త మేము కూడా 10-12 చేసాము. దాంట్లో కూడా గవర్నమెంట్కి అగేన్స్ట్ ఆర్డర్స్ వచ్చినాయి. స్ట్రిక్చర్స్ అంటే స్ట్రిక్చర్స్ అంటే లాస్ట్ పాస్ అయితే, బట్ కామెంట్స్ కూడా వాళ్ళ మీద వచ్చినాయి. సూటి ప్రశ్న ఏంటంటే ఇన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వం మీద కోర్టు మొట్టికాయలు వేసిన దాంట్లో ఎన్ని కేసులు రామచంద్రరావు గారు వేశారు? 7-8 వేసాం. మేము చెప్తున్నాం కదా 7-8 కేసులు మేము వేసినాము. అందులో గవర్నమెంట్కి అగేన్స్ట్గానే వచ్చినాయి అన్నీ. ఎక్కడ కూడా గవర్నమెంట్కు కానీ ఫేవర్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. మొత్తం బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధిగా మిమ్మల్ని నేను అడుగుతున్నా ఈ ప్రశ్న, ఇంత ప్రోయాక్టివ్గా ఉండకపోవడానికి కారణం మీ మిత్రబంధమేనా అని? లేదు అట్లేం లేదు. ఇప్పుడు దానికి ఏమైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయాలనే ఏంటంటే అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్, రెండోది టు ఫైట్ పొలిటికల్లీ అనదర్ యాక్షన్. సో మీ ఇష్యూస్ మీద ప్రతిదానికి కోర్టుకు పోవడం కూడా అనేది కూడా ఇట్స్ నాట్ ఏ కోర్ట్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్ ఫర్ పాలిటిక్స్. కోర్ట్ ఈజ్ రియల్ జెన్యున్గా ఉన్నటువంటి కేసెస్లో కోర్టుకు పోవాలి. నా పర్సనల్ ఒపీనియన్ కూడా అంతే. బికాజ్ పిఐఎల్ షుడ్ బి ఆల్వేస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఈ షుడ్ నాట్ బి పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆర్ పొలిటికల్లీ ఇంట్రెస్ట్ లిటిగేషన్. నా పర్సనల్ బిలీఫ్ అండ్ అడ్వకేట్ ఆల్సో. తర్వాత మేము పోయినంతా కూడా పాజిటివ్ అంటే పబ్లిక్ ఉపయోగపడేటటువంటి ఇష్యూస్లో మేము పోయినాం. వీఆర్ నాట్ గాన్ ఫర్ డిస్ట్రక్టివ్ పర్పసెస్, ఎక్కడ కూడా మేము పోలేదు. సో అందుకనే యూ మే హ్యావ్ దట్ ఇంప్రెషన్. కానీ మేము అది ఎప్పుడు చెప్తున్నాం, పొలిటికల్లీ ఫైట్ చేసేటటువంటి ఇష్యూస్ మీద వీఆర్ ఫైటింగ్ పొలిటికల్లీ. లీగల్గా ఫైట్ చేసే విషయం మేము లీగల్గా పోతున్నాం. కేసీఆర్ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించే క్రమంలో మీ పార్టీ వైఫల్యాల్లో లీగల్ సెల్ యాక్టివ్గా లేకపోవడం కూడా ఒక వైఫల్యమా? అంటే లీగల్ సెల్ చాలా యాక్టివ్ ఉన్నది స్టేట్లో. అంటే లీగల్ సెల్ ఉన్నటువంటి ఒక ఏవైతే పరిమితి ఉందో, వాళ్ళ బౌండరీస్ వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఉన్నాయో, వాళ్ళు ప్రభుత్వం వ్యతిరేకంగా చాలా కార్యక్రమం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ సెల్ తీసుకున్నటువంటి చాలా ఇష్యూస్, రైట్స్ ఇష్యూస్ బేసిక్గా, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇవన్నీ లీగల్ సెల్ సపోర్ట్ చేస్తూ ఉంది. అయితే నేనేమంటున్నానంటే వన్ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ ఇష్యూ టు బి గోయింగ్ టు ది కోర్ట్. అందుకే దాంట్లో లీగల్ సెల్ ఎప్పుడు కూడా అన్ని ఇష్యూ పోయినా కోర్టు తీసుకుపోదాం అని ఇక్కడ లేదు అక్కడ.
సో దాంట్లో మేబీ పీపుల్ మే హ్యావ్ ఫీలింగ్ దట్ లీగల్ సెల్ ఎందుకంటే ఒక ఇండివిజువల్ అడ్వకేటు వేరే రకంగా చేస్తున్నాడు వీళ్ళు చేయలేట్లేదు అనేది ఉంటుంది. అయితే మా దగ్గర ఏమిటంటే వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్. టీమ్ ఆఫ్ అడ్వకేట్లో ఒక అడ్వకేట్ ఇంకో కేసేస్తాడు, ఇంకో అడ్వకేట్ ఇంకో కేసేస్తాడు, ఇంకో అడ్వకేట్ ఇంకో కేసు. సో ఒక యాజ్ ఎ హోల్గా మీకు కనబడదు అక్కడ వర్క్. ఈ యాక్టివ్గా వెళ్ళలేకపోవడానికి మీ మిత్రబంధమే కారణమా అనే ప్రశ్న మళ్ళీ కాదు. డెఫినెట్గా మేము యాక్టివ్గా ఉన్నాము. నేనేమంటే యాక్టివ్గా ఉన్నాము. అయితే దానికి అంత పబ్లిసిటీ రాకపోవచ్చు బయట. ఎన్నిసార్లు మా మీ వేసినటువంటి పిల్స్ మీద పేపర్లు వచ్చినాయి. మేము తీసుకున్నటువంటి ఒక ఇప్పుడు మా రఘునందనరావు గారు ఉన్నారు జియో నెంబర్ 20 దాని మీద ఈ ఛాలెంజ్ ఉంది కోర్ట్ ఆఫ్ లా. వారు ఎంత ఎన్నిసార్లు ఆయన పేరు వచ్చింది అని రాదు. ఇంద్రసేన్ రెడ్డి గారు వారు 2-3 పిల్లలు వేశారు పేపర్లు ఏదో ఒకసారి వేసిన కథ అయిపోతుంది వేయట్లేదు. మేము రకరకాల విషయంలో మనం కూడా వేస్తున్నాం. అయితే అక్కడ ఏమవుతుందంటే ప్రచార ప్రసార సాధనాలు కూడా మేము చేసేటటువంటి యాక్టివిటీని అంత చూపెట్టట్లేదు. వేరే దాంట్లో మా వేరే పార్టీలు చేసినటువంటి దాంట్లో దే ఆర్ మోర్ బీయింగ్ గివెన్ పబ్లిసిటీ దెన్ అవర్ ఇష్యూస్. అది వచ్చింది. ఇక్కడ మిత్రబంధం అనేది సమస్య లేదు. ఇక్కడ వీ వాంట్ టు ఫైట్ అగేన్స్ట్ ది గవర్నమెంట్. కేసీఆర్ నుంచి కానీ మంత్రుల నుంచి కానీ మమ్మల్ని కోర్టు నుంచి ఇబ్బంది పెడుతున్న వాళ్ళు అని చెప్తున్న వాళ్ళల్లో మీ పార్టీకి సంబంధించిన వంటి లేదు. అట్లా అంటే మేము వాళ్లకు 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటాక్ చేస్తూ పోయారు. ఇక్కడ టుడే కాంగ్రెస్ పార్టీ ఇది మేజర్ అపోజిషన్ పార్టీ స్టేట్. ఎందుకంటే టీఆర్ఎస్ తర్వాత వారే మేజర్ అపోజిషన్. వాళ్ళు పోయినటువంటి అన్నీ కూడా కొన్ని ప్రాజెక్టుల మీద పోయినాయి. అక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ నాట్ అగేన్స్ట్ ది ప్రాజెక్ట్స్. వీఆర్ నాట్ అగేన్స్ట్ ది ప్రాజెక్ట్స్ ఎందుకంటే ప్రాజెక్ట్ పబ్లిక్. వీఆర్ అగేన్స్ట్ ది ఇర్రెగ్యులారిటీస్ బీయింగ్ కమిటెడ్ ఇన్ ది ప్రాజెక్ట్స్. వీఆర్ అగేన్స్ట్ ఇట్. అది మేము తప్పకుండా దాన్ని చేపడతాం. వాళ్ళు పోయింది ప్రాజెక్ట్ అడ్డుకోండి. ఎందుకంటే పబ్లిక్ అమౌంట్ సెంట్రల్ ఫండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. 2013 భూసేకరణ చట్టం అమల్లో ఉండగా దాని స్ఫూర్తికి విరుద్ధంగా జియో నెంబర్ 123 తీయటాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? తప్పండి. వీఆర్ అగేన్స్ట్ ఇట్. కౌన్సిల్లో మాట్లాడినాం, హౌస్లో మాట్లాడినాం, దాని మీద మాట్లాడడం మేము చేసినాం. మేము అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మేము చెప్పినాం మీరు భూత సెంట్రల్ యాక్ట్ ఉన్నప్పుడు వైఆర్ వాళ్ళు కూడా అదే అన్నారు. కలెక్టర్స్ దగ్గర మేము కూడా రిప్రజెంటేషన్ పెట్టినాము. వీఆర్ ఫైటింగ్ పొలిటికల్గా మేము దాని మీద ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేదు. 2013 ఉన్నటువంటి ఒక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్నే ఫాలో కావాలి. గవర్నమెంట్ కొత్త జీవోలు తీసుకొచ్చి కొత్త యాక్ట్ తీసుకొచ్చి దే ఆర్ ట్రైన్ టు కిల్ ది స్పిరిట్ ఆఫ్ ది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ పాస్ బై పార్లమెంట్. పార్లమెంట్ అపెక్స్ బాడీ ఇచ్చిన అపెక్స్ యాక్ట్. సో అయితే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు వాళ్ళు ప్రాజెక్టుల మీద పోతున్నారు. మేము ఎందుకు ప్రాజెక్ట్ మీద పోవట్లేదు అంటే దాంట్లో కూడా సెంట్రల్ క్లియరెన్సెస్ ఉన్నాయి. ఇవి కాన్ బి హిపోక్రేట్. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత మీకు రకరకాలైనటువంటి ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ చేస్తుంది. తర్వాత పర్మిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మేము వీ కాంట్ బి హిపోక్రేట్. వన్ సైడ్ వీఆర్ గివింగ్ పర్మిషన్ సెంట్రల్ అండ్ దాని మీద మేము పోలేం. సో ప్రాజెక్ట్ విషయంలో అడ్డుకోవడానికి కానీ అటువంటి మా ఉద్దేశం కానే కాదు. వీ వాంట్ తెలంగాణ టు డెవలప్. వీ అపోజ్ ఇర్రెగ్యులారిటీస్ బీయింగ్ కమిటెడ్ ఇన్ ది ప్రాజెక్ట్స్ ఆర్ కరప్షన్ ఇన్ ది ప్రాజెక్ట్స్. దాని మీద మేము మా దగ్గర ఉన్నట్టు మెటీరియల్ మీద డెఫినెట్గా మేము లీగల్గా పోతాం, కోర్టులో చేస్తలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పోయింది ఎందుకు పదే పదే వాళ్ళ పేర్లు ముఖ్యమంత్రి గారు చెప్తున్నా అంటే దే ఆర్ ట్రయింగ్ టు కటిల్ ది ప్రాసెస్ ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్. అది వారు చెప్పిన మాట. మీరు అడ్డుకుంటున్న ప్రాజెక్టులని మేము అడ్డుకోవట్లేదు. మేము వ్యతిరేకిస్తాం మీ కరప్షన్ దాంట్లో. అందుకని ఇక్కడ ఈ క్వశ్చన్ వస్తుంది. తెలంగాణకి ప్రత్యేక హైకోర్టు ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ నవంబర్లో పూర్తి కావాలి ప్రాసెస్. మీ ఎన్నికల హామీ గుర్తుందా? 100 డేస్ మాకుంది. కానీ ఎన్నికల హామీలో చేసినప్పుడు హైకోర్టులో కేసు పెండింగ్ లేదు. నేను గెలిచిన తర్వాత ఆ టైంలో ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అయింది దాంట్లో నేను ముఖ్యమంత్రి గారు లా మినిస్టర్ కలిసిన తర్వాత ఒక బిల్డింగ్ కూడా చూశారు. ఏంటంటే టెంపరీ బిల్డింగ్, హైకోర్టుకు తెలంగాణకు మనం షిఫ్ట్ అవుదాం. అయిపోయిన తర్వాత వీళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత మనం మళ్ళీ వాపసు వస్తుంది. అయ్యేది దేవర్ సిన్సియర్ ట్రయల్ బై బోత్ ది గవర్నమెంట్స్. అప్పుడు స్టేట్ అండ్ సెంటర్. కానీ అప్పుడు సత్య సదానంద గారు ఈ వెంట కోర్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇట్టే పోయే వరకు కళ్యాణ్ సేన్ సబ్జ్యూడిస్ అయిపోయి కాకుండా లాస్ట్ డే జడ్జ్మెంట్ ఇచ్చాడు. బిఫోర్ రిటర్నింగ్ సేమ్ డే హీ సెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తెలంగాణ హైకోర్ట్ కెనాట్ బి షిఫ్టెడ్. ఇఫ్ ఇట్ హ్యాస్ బి షిఫ్టెడ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ హ్యాస్ బి షిఫ్టెడ్, యూ కెనాట్ హ్యావ్ 2 హైకోర్ట్స్ ఇన్ 1 స్టేట్ క్యాపిటల్ అనేది టెక్నికల్గా పెట్టేసి వెళ్ళిపోయాడు. సబ్జ్యూడిస్
ఇక్కడ రివ్యూ పిటిషన్ పెండింగ్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఫైల్డ్, విచ్ హెస్ బిన్ డిలేడ్. మేము కోర్టులో, మేము కౌన్సిల్లో, హౌస్లో మాట్లాడిన తర్వాత, చాలా పరిశీలించిన తర్వాత అది కూడా ఇప్పుడు రివ్యూ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. సో దానికి ఎందుకంటే తర్వాత ఇప్పుడు మొన్న కమిటీ ఒకటి ఫామ్ అయింది, ఇది హైకోర్టు జడ్జెస్ దే ఆర్ గాన్ న్యూ బిల్డింగ్ చూశారు అక్కడ, ఇది విజయవాడలో కొన్ని బిల్డింగ్స్ రిజెక్ట్ చేశారు, కొత్త బిల్డింగ్ కూడా చూసుకుంటున్నారు. అయితే దీనిలో మనం గుర్తుపెట్టుకుని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం, హైకోర్టు షిఫ్ట్ కావడం పెద్ద డిఫికల్ట్ వర్కింగ్ కాదు, కానీ సపోర్టింగ్ స్టాఫ్, జడ్జెస్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ డివిజన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, దీనికి కొద్దిగా టైం లోకల్గా ఉండే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ అది ట్రాన్స్ఫర్స్ బైఫర్కేషన్ చేశారు. ట్రాన్స్ఫర్స్ని తెలంగాణ వాళ్ళు తెలంగాణలోని, ఆంధ్ర తెలంగాణ అది దే హావ్ డన్ ఇట్, అదేం ఇష్యూ కాదు. తర్వాత ఈ ఆప్షన్స్ తీసుకోవాలి జడ్జెస్, ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇట్ విల్ టేక్ టైం. నాకు ఉన్నటువంటి హచ్ ఫీలింగ్ ఏంటంటే బై జనవరి ఐ థింక్ హైకోర్టు ప్రాసెస్ షిఫ్ట్ అయిపోతుంది. మీరు గెలవటానికి మీరు ఇచ్చిన ప్రత్యేక హైకోర్టు హామీనే కారణం కాదంటారా? డెఫినెట్గా అది కాదు, అది వన్ ఆఫ్ ది ఇష్యూ. నాకు అడ్వకేట్స్ 99% సపోర్ట్ చేసినటువంటి ఒక రీతిలో దాంట్లో హైకోర్టు ఇష్యూ ఈజ్ వన్ ఇష్యూ, అండ్ వీ స్టిల్ స్టాండ్ బై ఇట్. అడ్వకేట్స్ ఎంతమంది స్ట్రైక్ చేసినా కూడా నేను అన్ని స్ట్రైక్లలో పాల్గొని ఐ ఎక్స్ప్లెయిన్ ది స్టాండ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎందుకు డిలే అయితే చెప్పాను, ఈ డిలే ఈజ్ బీయింగ్ కాస్ బికాస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ యాటిట్యూడ్. మేము డబ్బులు ఇచ్చిన హైకోర్టు డబ్బులుగా 500 crores డబ్బులు ఇవ్వడం జరిగింది, మనం ఎందుకు స్టార్ట్ చేయలేదు? వాళ్ళు చేయలేదు. ప్రతిసారి టెంపరీ బిల్డింగ్ ఎదుగు పెడుతున్నారు, కానీ పర్మనెంట్ బిల్డింగ్ నార్మన్ ఫాస్టర్ పెడుతున్నాడు, తీసుకొస్తాడు, అది ఎప్పుడు కావాలి? కాదు అది. సో హైకోర్టు ఈజ్ అవర్ ఈజ్ ఆన్ అవర్ ఎజెండా, అది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ మై విక్టరీ. నా విక్టరీ హైకోర్టు బైఫర్కేషన్తోనే అడ్వకేట్ కాదు, నా మీద ఉన్నటువంటి వాళ్ళకి స్పెషల్గా లవ్ అండ్ ఎఫెక్షన్, నాకు ఉన్నటువంటి సంబంధాలు, తర్వాత మా ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీఏపీ కార్యకర్తల కష్టం, వీటన్నిటి క్రెడిట్ని ఇవ్వాలి విక్టరీకి. హైకోర్టు ఈజ్ వన్ ఆఫ్ ది ఇష్యూ టు అట్రాక్ట్ ది అడ్వకేట్స్ కమ్యూనిటీ, అది మాత్రం చెప్పగలుగుతాం. ఈ వ్యవస్థాగతమైనటువంటి అంశానికి వద్దాం. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ అనేది తెలంగాణలో మీకు బలమా బలహీనత? చాలా పెద్ద బలం అండి అది, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ తెలంగాణలో మారుమూరు గ్రామాల్లో కూడా ఈరోజు శాఖ నడుస్తున్నాయి. ఈరోజు 11,000 గ్రామాలు తెలంగాణలో ఉంటే దాదాపు 8,000 గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ ఈ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ ప్రెజెన్స్ ఇస్ దేర్. మా శాఖ నడుస్తున్నాయి 2,000-3,000 గ్రామాలలో. తర్వాత నగరాల్లో మీరు చూడండి, ఎక్కడైనా సరే తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా విశ్వ హిందూ పరిషత్ కానీ, ఒక బిఎంఎస్ కానీ, ఒక ఏబీపీ కార్యకర్త కానీ, ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు కానీ, మీరు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాన్ని మీకు దొరుకుతారు. నా ప్రశ్న ఏంటంటే, ఈ వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థ బయట నుంచి వచ్చే నాయకులని ఆదరించలేకపోతుంది, అడ్డుగా నిలుస్తోంది అనేది ఒక వాదన ఉంది. అట్లేం లేదండి. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను. డికే సమరసింహారెడ్డి మీకు గుర్తుండి ఉంటుంది, ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. నాగం జనార్దన్ రెడ్డి వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇలా చాలామంది నాయకులు తెలంగాణలో బీజేపీలోకి వచ్చి ఇమడ లేకుండా బయటకు వెళ్ళకపోవటానికి మీ వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థ అడ్డుగా నిలుస్తోంది అనేది వాదన. ఇప్పుడు ఒకటి, మా ఒక బీజేపీ వరకు ఆర్ఎస్ఎస్ కానీ ఇతర సంస్థలో ఒక ఇంటర్ఫియరెన్స్ ఉండదు. వీఆర్ ఇండిపెండెంట్ ఇన్ అవర్ డిసిషన్స్. ఇక్కడ వాళ్ళు వచ్చినా వాళ్ళ మీద ఏం పెద్ద వాళ్ళకి కంట్రోల్ చేసే వ్యవస్థ బీజేపీ బాడీనే, వాళ్ళు బయట నుంచి వాళ్ళకి ఏం కంట్రోల్ ఉండదు. డికే సమరసింహారెడ్డి గారు కానీ, నాగార్జున రెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది వచ్చిపోయారు. ఇక్కడ బెనిఫిట్ తీసుకున్నారు. వెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, మా దగ్గర ఎమ్మెల్యే గెలిచాడు. పార్టీకి పోయి పెట్టడం కారణం ఏంది? నో వన్ నోస్. వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ వల్ల మేము వెళ్ళిపోతే చెప్పలే. వాళ్ళు పర్సనల్గా నాగార్జున జనార్దన్ రెడ్డి గారు, వారు ఈజ్ పొలిటికల్ అంబిషన్ ఉన్న వ్యక్తి. నా కొడుకు ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి అని కోరుకున్నది, ఆయన ఇక్కడ నెరవేరలేదు, వెళ్ళిపోయాడు. ఎట్లా పొలిటికల్గా పొలిటికల్ అంబిషన్స్తో వచ్చి వెన్ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ హియర్ అండ్ దే డోంట్ సీ వాళ్ళకు బ్లీక్ కనబడుతుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ అంబిషన్స్. సరే, అంతేగానే మా ఫాల్ట్ వల్ల వాళ్ళు ఏం పోవట్లేదు. వాళ్ళు అక్కడ గత 2 దశాబ్దాలుగా బీజేపీలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన నాయకులు చాలామందితో నేను మాట్లాడాను. వాళ్ళందరూ వ్యక్తిగతంగా నాకు చెప్పిన అంశం ఏంటంటే, అక్కడ ఈ వ్యవస్థ మమ్మల్ని చొరవనివ్వట్లేదు. రెండో అంశం, ఇటీవల కాలంలో గత 3-4 ఏళ్లుగా బయటకు వెళ్ళిపోయిన నాయకుల్ని నేను పరిశీలిస్తే వాళ్ళందరూ కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటంలో బీజేపీ నిలబడట్లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు. అది వాస్తవం కాదు. అయితే ఒకటి, డిసిప్లిన్ అనేది ఇతర పొలిటికల్ పార్టీ కన్నా ఎక్కువ మా దగ్గర ఉంటుంది. తెలుగుదేశం నుంచో కాంగ్రెస్ నుంచి వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక డిసిప్లిన్, ఆ ఒక డిసిప్లిన్కు వాళ్ళు అడ్డు అనుకుంటే దానికి ఐ కాంట్ హెల్ప్ ఇట్. రెండోది,
టీడీపీతోని టీఆర్ఎస్తోని మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకు అందుకనే మాకు క్రిటిసైజ్ చేయట్లేదు అనే ఒక కారణం మనం వెళ్ళిపోయినాం అనేది అది అవాస్తవం. మీరు వారు పోయిన వాళ్ళకన్నా ఎక్కువ మేము ఈరోజు టీఆర్ఎస్తోని ఫైట్ చేసినాము. మీరు మా స్టేట్మెంట్స్లో కానీ అదొక ప్రచారం అవుతుంది అంతేగానే, మా యాక్షన్స్లో కానీ మా స్టేట్మెంట్లో కానీ మీ ఎక్కడ టీఆర్ఎస్ ఫ్రెండ్లీగా ఉన్నాం? అది వాళ్ళు బయటికి పోవడానికి ఒక కారణం చెప్తున్నారు అంతే. దిస్ షుడ్ ఫైండ్ ఎ రీజన్. నేను ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే వీళ్ళు సరిగ్గా ఫైట్ చేయాలి అంటే ఫైట్ చేయాలంటే పోయి మేము వాళ్ళని పోయి కొట్టాలా లేకుంటే వాళ్ళ ఇంటి ముందు పోయి ఏమైనా చేయాలా? అట్లా కాదు కదా. వీ హ్యావ్ టు ఫైట్ లీగల్లీ, పొలిటికల్లీ, పబ్లిక్లీ. ఇవన్నీ ఉంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. అందుకనే మనం దాన్ని యూ కాంట్ టేక్ ఎ రీజన్ వీళ్ళు ఫైట్ చేయట్లేదు అందుకే వెళ్ళిపోతున్నాం. అది సాకు. బయటికి పోవాలంటే ఏదో సాకు చెప్పాలి కదా. మా మీద వేరే సాకు చెప్పలేరు కాబట్టి ఈ సాకుతో పోతున్నారు. అంటే బయట నుంచి వచ్చిన నాయకత్వం మీ దగ్గర ఇమడకపోవటానికి కారణం మీ వ్యవస్థీకృతమైనటువంటి ఈ వ్యవస్థేనా? అదే మా డిసిప్లిన్. బికాజ్ దే డింట్ ఎక్స్పెక్ట్ సో డిసిప్లైన్డ్. ఎందుకంటే అడ్డంగా మా దగ్గర మాట్లాడడానికి అవకాశం లేదు. యు హావ్ టు స్పీక్ ఇన్ దిస్ ఛానల్. మాకు ప్రెసిడెంట్ ఒక ఉంటాడు, వారి యొక్క లైన్లో మేము పోవాలి. తర్వాత ఇక్కడ ఒక సిస్టమ్, మా దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటంటే వీ హ్యావ్ ఎ హైరార్కీ. చిన్నోడైనా ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ వీ హావ్ రెస్పెక్ట్ హిమ్. నేను ఒకప్పుడు మినిస్టర్ ఉండే, నేను ఎక్స్ మినిస్టర్ని, నాకు అన్ని చేయాలంటే మా పార్టీలో అది లేదు. మీరు చూడండి, మాకు మా దగ్గర కూడా చాలామంది ఫార్మల్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్లు వచ్చారు. వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా స్టేజ్ మీద ముగ్గురే నలుగురే కూర్చుంటారు అక్కడ. ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇంక్లూడింగ్ వెంకయ్యనాయుడు గారు మినిస్టర్ ఉన్నప్పుడు కిందనే కూర్చునేది, ముగ్గురే పైన ఉంటుంది. ఇక్కడ వచ్చిన మీ అంతా మినిస్టర్ మా అమ్మ కూడా స్టేజ్ మీద రావంటే అది లేదు ఆ సిస్టమ్. అక్కడే వాళ్ళు కొంత ఫీల్ అవుతుంటారు, చిన్న చిన్న విషయాలు. సో దట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. నేను అదే అంటున్నాను, మాకున్నటువంటి డిసిప్లిన్ స్ట్రక్చర్లో ఏ పర్సన్ కమింగ్ ఫ్రమ్ ఎన్ ఇన్డిసిప్లిన్ అండ్ అన్డిసిప్లిన్ ఒక అట్మాస్ఫియర్ వస్తే ఇక్కడ ఏమంటుంది కష్టం, ఇక్కడ అడ్జస్ట్ కావడం కష్టం. అది ఒక రీజన్ అవుతుంది. కానీ చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా వీ హావ్ గివెన్ దమ్ గుడ్ పొజిషన్స్ ఇన్ అవర్ పార్టీ. చాలామందికి ఇచ్చిన మనం, అట్లా ఏం లేదని కదా. సురేష్ ప్రభు గారు ఉన్నారు, ఈ కేమ్ ఫ్రమ్ శివసేన, ఈజ్ హ్యాపీ హియర్. ఆ విధంగా అల్ఫాన్సిస్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ సర్వీసెస్ నుంచి వచ్చి కేరళలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచి రిజైన్ చేసి బీజేపీలో వచ్చారు, వారికి మంత్రి పదం ఇచ్చినాం మనం. ఈ విధంగా చాలామంది ఎగ్జాంపుల్ చెప్తారు. కావర్ సాంబశివరావు ఇచ్చాం. సో మెనీ పీపుల్ తెలంగాణలో ఎందుకు వారికి ఏంటంటే అంబిషన్, పొలిటికల్ అంబిషను బీజేపీలో ఉంటే మాకు నెరవేరదేమో, అది ఒక భయం వాళ్ళకి అంతే. వాళ్ళు దే మస్ట్ బి థింకింగ్ దట్ బీజేపీలో ఉండి మేము మా ఏరియాలో గెలవలేము అనేది ఒక వాళ్ళకి ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు. అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదర్వైజ్ దేర్ ఇస్ నో రీజన్. ఇప్పుడు మీరు రెండు పేర్లు చెప్పారు. ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చినప్పుడు వారికి మేము ఎంపీ టికెట్ ఇచ్చాం, వారి అబ్బాయికి మేము ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. ఏం తక్కువ చేసినాం? కోర్ కమిటీ మెంబర్ చేసినాం, నేషనల్ ఎగ్జిట్ మెంబర్ చేసినాం. ఎందుకు పోవాల్సి వస్తుంది? ఎందుకు పోవాల్సి వస్తుంది అంటే ఏం రీజన్ దొరకకపోతే వీళ్ళు సరిగ్గా ఫైట్ చేయట్లేదు అంటే వారికి ఏం ఫైట్ చేయడం? వారికి మొత్తమే ఫ్రీడమ్ ఇచ్చినాం. యూ ఫైట్, ఆయన పోర్టులో కేసులు వేశాడు, ఫైట్ చేశాడు. మళ్ళీ ఎక్కడ నేను ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడాను. వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు సందర్భంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా పోరాటానికి కనీస న్యాయ సహాయం కూడా ఇవ్వట్లేదు. ఆయన వారే పార్టీ పర్సన్గా పోటీ చేశారు, నాతో డిస్కస్ చేశారు చాలాసార్లు. ఆయన మంచి అడ్వకేట్ పేరు చెప్పాడు, ఆయనకు అడ్వకేట్తో అడ్జస్ట్మెంట్ కాలేదు. ఆయన పార్టీని పర్సన్గా ఆయనే ఆర్గ్యూ చేసుకున్నాడు కోర్టులో. ఆయన అడ్వకేట్లు ఈ అడ్వకేట్ అడ్వకేట్ ఆయనకు చాయిస్ ఉన్నాం. అడ్వకేట్ మేము ఇస్తాను చెప్పినా కూడా లేదు లేదు, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి. ఆయన చెప్పాడు నాకు అడ్వకేట్ చాలా ఫీజు అడుగుతున్నారు. అడ్వకేట్ ఫీజు అడుగుకుంటే ఎట్లుంటుంది? డెఫినెట్గా అడ్వకేట్ ఫీజు అడుగుతారు. ఈ వాజ్ రెడీ టు పే ఫీజు ఆల్సో, అది కూడా చెప్పాడు నాతో. బట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ ఆయన లైన్ ఆఫ్ థింకింగ్ లీగల్గా ఆర్గ్యూ చేయకపోవచ్చు కాబట్టి నేనే చేసుకుంటాను చెప్పి వారే ఆర్గ్యూ చేసుకున్నాను. మళ్ళీ ఏమైనా ఇప్పుడు ఆయన ఆర్గ్యూ చేసుకున్నాను కదా, ఆ ఫ్రీడమ్ కూడా ఆయనకి ఇచ్చాను కదా, ఏమైంది నెక్స్ట్? వాట్ ఈస్ డూయింగ్ నౌ అనేది క్వశ్చన్ వస్తుంది. ఆయన చెప్తున్నటువంటి అభ్యంతరం ఏంటంటే, నా పోరాటాన్ని తగ్గించాలనేది బీజేపీ ప్రయత్నం చేసింది, అందుకే నేను బయటకు వచ్చాను అని చెప్తున్నాను. వారినే కమిటీ చైర్మన్ చేసినాం, వారినే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి ఒక కరప్షన్ మీద ఎక్స్పోజర్కు, ఎడ్యుటేషన్కు, లీగల్ ఫైట్కు వారినే చైర్మన్ చేసినాం. చైర్మన్ చేసి ముగ్గురు జనరల్ సెక్రటరీ ఆ టీంలో పెట్టినాం, పార్టీ లీడర్స్ అంటే టీంలో పెట్టినాం. ఆఫీసర్ని వాళ్ళు రెండుసార్లు మూడుసార్లు కూర్చున్నారు కూడా. కూర్చున్న తర్వాత కూడా ఇక సాటిస్ఫై కాకపోతే ఇక మేమైతే అంతకన్నా ఎక్కువ ఇక మేము ఎవరికేం చేయలేము. వారు పోయే ముందు కూడా వారింటికి మా మినిస్టర్లు పోయారు, అధ్యక్షులు పోయారు,
చాలామంది పెద్దవాళ్ళు పోయి మాట్లాడారు. ఏది మీ ఆబ్జెక్షన్ ఏంది? హీ కుడ్ నాట్ గివ్ ఎనీ ప్రాపర్ ఆన్సర్ ఫర్ లీవింగ్ ది పార్టీ. ఒకటే ఏంటంటే, వారికి ఒక భయం ఉంటే ఉండొచ్చు, నేను ఎమ్మెల్యే కావాలి, నా కొడుకు ఎమ్మెల్యే కావాలి, ఇద్దరు కావాలంటే ఇక్కడ కష్టమవుతుందేమో అని భయంతో పోతే పోయిండొచ్చు. అంతేగాని అదర్వైజ్ హీ హ్యాడ్ నో రీజన్ టు లీవ్ ది పార్టీ. నాట్ ఓన్లీ హీ, ఎనీ వన్. డీకే సమసమ్మణి గారు వచ్చారు, వారు ఎందుకు పోవాల్సి వచ్చింది బయటికి? ఆ విధంగా చాలామంది వచ్చారు. వారు లోకల్ కూడా ఇప్పుడు మాకు ప్రతాప్ రెడ్డి గారు, కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు వచ్చారు ఎక్స్ ఎమ్మెల్యే. వారు కూడా, వారు పోవడం కారణం నేను అడిగాను, లోకల్ అడ్జస్ట్మెంటు వాడుతుంది. అంటే కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి, కొన్ని సంస్థాగతమైనటువంటి ఒక డిసిప్లిన్ కారణాలు ఉంటాయి. అంతేగానే ఇక్కడ మేము ఫైట్ చేయట్లేదు అందుకే పోతున్నాం అనేది వాడటం ఆ వాస్తవం. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, కేసీఆర్ వ్యతిరేక రాజకీయ శక్తులకి కాంగ్రెస్ కనిపిస్తున్నట్టుగా బీజేపీ ఎందుకు కనిపించట్లేదు? ఇది ఒక స్టేజ్లో బీజేపీనే కనబడ్డది. లాస్ట్ టైం అమిత్ షా గారు వచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ మూడుసార్లు బీజేపీనే ఆల్టర్నేటివ్గా అనిపించింది. సడన్గా కొంత ప్రచార ప్రసార సాధనాలు కొంత బీజేపీని కొంత వెనక సీట్ తీసుకొచ్చి ముందు కాంగ్రెస్ పెట్టినటువంటి విషయం కనబడింది. మేము మొన్న జరిగినటువంటి బస్ యాత్ర కాంగ్రెస్ కన్నా బస్ యాత్ర బాగా జరిగింది. మాది 5,000 కన్నా తక్కువ ఎక్కడ కూడా పబ్లిక్ లేరు. కాంగ్రెస్ కన్నా వీ హ్యాడ్ బెటర్ పర్ఫార్మెన్స్. కానీ మాకు ఎక్కడ కాంగ్రెస్ ఎంతైతే ఫోకస్ ఇస్తుందో మాకు ఇవ్వట్లేదు కదా. జానారెడ్డి బీజేపీలోకి వస్తాడని ప్రచారం జరిగింది, కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వస్తారని ప్రచారం జరిగింది, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడని ప్రచారం జరిగింది. ఇలా ఒక సుమారు 25-26 మంది నాయకులు బీజేపీలోకి వస్తారని ప్రచారం జరిగిన తర్వాత కూడా అది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు వాస్తవం మీరు చెప్పింది, చాలామంది ఇప్పుడు కూడా మాత్రం చర్చలు ఉన్నారు. మీ పేర్లు చెప్ప, ఈవెన్ టుడే మా సెంటర్లో ఉన్న లీడర్షిప్ కానీ ఇక్కడ కానీ టెట్లు ఉన్నారు, వాళ్ళు రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక. ఒకరికో మాకే పగ్గాలు అప్పచెప్పాలి, ఒకరికో నన్నే ముఖ్యమంత్రి డిక్లేర్ చేయాలి, ఇంకొకరికో నాకు చెప్పేటువంటి 60 మందికి టికెట్ మీరు ఇవ్వాలి, ఇటువంటి కోరికలతో ప్రీ కండిషన్స్తో వస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పేర్లు చెప్తారా? నేను పేరు చెప్పాను, మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎవరైనా. ప్రీ కండిషన్ సంబంధించినటువంటి ఒక దీంట్లో వీ కెనాట్ అడ్మిట్ ఎనీ వన్ కండిషనల్లీ. నా దగ్గర 26 మంది జాబితా ఉంది. ఉండదు, మీ దగ్గర ఉన్నది కానీ నేను అందుకే పేరు చెప్పాను. వారి కోరికలు అది మేము దాన్ని అసమంజసం అని అనుకుంటున్నాం. అది ఆ కోరిక మా పార్టీలో కుదరదు కూడా. ఈవెన్ అమిత్ షా గారు కూడా పర్మిషన్ ఇవ్వరు అట్లా చేయమని చెప్పేసి. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా అలాగే మీరు ఇవ్వచ్చు, అటువంటి ఇవ్వచ్చు. మాకేమో అభ్యంతరం లేదు కదా, మాకు ఆల్రెడీ సిస్టమ్ ఉంది కదా. వారి లక్ష్మణ్ గారు టర్మ్ అయిన తర్వాత పర్హాప్స్ వీ కుడ్ హావ్ గివెన్ టు అదర్ కాంగ్రెస్ మ్యాన్ ఆల్సో ఆర్ టీడీపీ మ్యాన్ కమ్ టు అస్. కానీ టైం ఇప్పుడు మధ్యాహ్నం తీసి ఇవ్వలేం కదా. ఆంధ్రాలోనూ టర్మ్ అయిపోయింది, కొత్త అధ్యక్షులు ఎన్నుకోవాలి కాబట్టి మీ ఇచ్చిన అక్కడ. నేను అదే అంటున్నాను, మా పార్టీలో మీరు ఇంతకుముందు సూర్యబాబు కన్నా లక్ష్మీ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. మీ బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా మా పార్టీ అధ్యక్షులు చేసిన ఉంటే అందుకనే మా పార్టీ సిస్టమ్ ఇంకా ఏమవుతుంది. ఇక్కడ కూడా వీఆర్ రెడీ, బట్ ఇప్పుడు టైం కాదు కదా. 2019 ఎన్నికలు కులాల సమీకరణ కేంద్రంగా జరిగే అవకాశం ఉందని చెప్పి బాగా వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కుల సమీకరణ ఏ దిశగా వెళ్తుంది అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే కులాల ఏదైతే పోరాటం ఉందో, ఇది కులాల పేరు మీద రాజకీయాలు ఉండకూడదు. ఫస్ట్ థింగ్ కొద్దిగా అప్పట్లో ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా కొద్దిగా కులము ఇట్ హ్యాడ్ ఇస్ ఓన్ రోల్. నార్త్ కన్నా కొద్దిగా సౌత్ తక్కువ కంపేర్ చేస్తే, కానీ ఇక్కడ కూడా పెరిగిపోతుంది ఏమన్నా ఒక మనకు ఆందోళనకరమైనటువంటి వాతావరణం. అది మంచిది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే, కాంగ్రెస్ పార్టీ బేసిక్గా వాళ్ళు కులాలన్నీ విడగొట్టే దీంట్లో చాలా నంబర్ వన్. గుజరాత్ చూశారు, ఓబీసీ లీడర్ని పట్టుకున్నారు, దళిత్ లీడర్ని పట్టుకున్నారు, పటేల్ లీడర్ని పట్టుకున్నారు, పైసలు ఇచ్చారు, వాళ్ళతో రాజకీయం చేశారు. ఇక్కడ కూడా దే ఆర్ ట్రైన్ టు ప్లే క్యాస్ట్ పాలిటిక్స్ అండ్ విచ్ ఇస్ డేంజరస్ ఫర్ ది సొసైటీ. తెలంగాణలో వీ షుడ్ బి ప్రౌడ్, తెలంగాణ సొసైటీ, తెలంగాణ సమాజం సిద్ధాంతానికి ఎక్కువ ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ గ్రామాల్లో పోండే, ఒక ఇంట్లో కొడుకు కమ్యూనిస్ట్ ఉంటాడు, ఇంకో కొడుకు ఇంకో తమ్ముడు ఆర్ఎస్ఎస్ ఉంటాడు, ఇంకోటి కాంగ్రెస్ ఉంటాడు, మన ముగ్గురు ఇంట్లో కలుస్తారు కానీ బయట రాజకీయం ఫైట్ చేస్తారు. అంత ఐడియాలజికల్ కమిటెడ్ అనేది తెలంగాణ. ఇక్కడ తెలంగాణ కులము చాలా తక్కువ ఇంపార్టెన్స్ అంతా స్ట్రగల్. ఎందుకంటే స్ట్రగుల్ ఇక్కడ ఆర్మ్ స్ట్రగుల్ వచ్చింది, ఆర్య సమాజం వచ్చింది, ఇక్కడ చాలా రకరకాలైనటువంటి మూమెంట్స్ జరిగినాయి తెలంగాణలో. సో అందుకే కులాలకు ఎప్పుడు ఇంపార్టెన్స్ లేదు తెలంగాణలో. కానీ ఇప్పుడు తీసుకువస్తున్నారు కాబట్టి డేంజరస్ సొసైటీ. ఇటు ఏ పాలిటీ ఏ కులమైనా సరే ఆ కుల రాజకీయాలు తీసుకొస్తే తెలంగాణ సమాజానికే నష్టం అని చెప్పేసి నేను భావిస్తాను. ఉత్తర భారతదేశంలో భాజపా మొత్తం బ్రాహ్మణాధిపత్య పార్టీగా గుర్తింపు ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ ఆంధ్రాకు వచ్చేసరికి
ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని అని మీరు ఫీల్ అవుతున్నారా? వాస్తవానికి బ్రాహ్మిన్స్ కన్నా ఎక్కువ బీసీలే ఓబీసీలే మా పార్టీలు ఉన్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో సుశీల్ మోదీ అయితే డిప్యూటీ సీఎం ఉన్నారు, ఈజ్ ఓబీసీ. ఆదిత్య వైద్య యోగినాథ్ వాళ్ళ ఓబీసీ, కళ్యాణ్ సింగ్ ఓబీసీ, ఉమాభారతి ఓబీసీ. ఈ విధంగా మీరు ఎవరిని తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా ఓబీసీ సంబంధించి మాకు ఎక్కడ బ్రాహ్మణ్ మీకు లేదు. అక్కడ మీకు ఎందుకు ఆ బ్రాహ్మణికల్ ఇమేజ్ వస్తుందంటే ఆ మేము మాకు ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ మీటింగ్, ఇప్పుడు మా మీటింగ్లో నాన్ వెజ్ పెట్టడం అట్లా అంటే కొన్ని ఆ లైన్ మీద వాళ్ళ ఒక అనుమానంగా పెడుతున్నారు. కానీ మాకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ ఓబీసీస్ అండ్ ఎస్సీస్ ఎక్కువ ఉన్నారు మా దగ్గర. తెలంగాణలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి బీజేపీలో తగిన ప్రాతినిధ్యం లభించట్లేదా? లేదు, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాము. బ్రాహ్మణ్లో చాలామంది మంచి పోస్టులు ఉన్నాడు. మా సుభాష్, ఎన్వి సుభాష్, పివి నరసింహరావు గారు మనోడు మా స్పోక్స్ పర్సన్ ఉన్నాడు. చాలామంది బ్రాహ్మణులు లేడు మాకు. బ్రాహ్మణ్ అయితే తెలంగాణలో బ్రాహ్మణ్స్కి మాత్రం అన్యాయం జరుగుతున్నదని నేను గుర్తిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అర్చకులు చాలా దీనమైన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ ఒక దాని మీద నేను కూడా చాలాసార్లు మాట్లాడాను. ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేస్తుంది, లేదని కాదు, కానీ 100 crores పెట్టి కార్పొరేషన్ పెట్టింది, దాంట్లో కొన్ని స్కీమ్స్ తీసేశారు ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం. దే ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. తెలంగాణ బ్రాహ్మణ్ సమాజం ఏదో వాళ్ళ పాపులేషను బయట తక్కువ కనిపిస్తుంది. ఏ వీళ్ళు ఎంత 2% అనుకుంటారు, కానీ అట్లా కాదు. చాలా పెద్ద పాపులేషన్ అర్బన్ ఏరియాస్లో బ్రాహ్మణ్ పాపులేషన్ మోర్. తర్వాత వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వస్తారు. కొన్ని ఫ్యామిలీస్ ఈరోజు కూడా ఒక పూట అన్నం తిని పండుకునేటటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆర్థికంగా వాళ్ళ పైకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది. అటువంటి ఒక సమాజానికి ప్రభుత్వం కానీ పార్టీలు కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అది వాళ్ళకు అవసరం కూడా ఉన్నది, అది చేయాలి. ఓటు బ్యాంక్ పార్టీస్లో వీళ్ళకి పాపులేషన్ లేదు కదా అని చెప్పే దిశలో పోకూడదు. డెఫినెట్గా ఈరోజు బీజేపీ అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది, అంటే బ్రాహ్మణ్స్ కూడా డెఫినెట్గా ఇస్తుంది. ఈరోజు నాకు ఇచ్చినంటే ఇట్ బికాజ్ నా బ్యాక్గ్రౌండ్, నా సామాజిక వర్గం, అదేవిధంగా మా ఉప్పల్ సమాజం మా ఎమ్మెల్యే ఉన్నాడు. వీ డోంట్ ఫీల్ దట్ బ్రాహ్మిన్స్ ఆర్ బీయింగ్ నెగ్లెక్టెడ్, దే ఆర్ బీయింగ్ గివెన్ డ్యూ ప్లేస్. ఇది వ్యక్తిగతమైన ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే మీ సామాజిక వర్గం కారణంగానే మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదా అని. అట్లా ఉండదు. మా దగ్గర అది క్రైటీరియా కానే కాదు. మా దగ్గర సీనియారిటీ చూస్తారు, దాంట్లో అనేక రకాలైనటువంటి ఒక వాస్తవాలను గమనిస్తారు. సో డెఫినెట్గా ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి నా ప్రశ్నకు మీరు కనెక్ట్ అయ్యింది. నాకు కరెక్టే, మీరు చెప్పిన క్వశ్చన్ నాకు అర్థమైపోయింది, బట్ దట్ ఈస్ నాట్ ది క్వశ్చన్. నేను మాకున్నటువంటి లక్ష్మణ్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సు, వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వారికి ఉన్న అనుభవం గతంలో జనసేకర్ చేశారు కాబట్టి సీనియర్ కాబట్టి ఇచ్చారు. లక్ష్మణ్ గారిని వ్యక్తిగతంగా తెలిసిన వాడిగా నేను లక్ష్మణ్ గారిని డిగ్రేడ్ చేయటం కాదు నా ఉద్దేశం. ఆ పోస్ట్కి మీరు ఆశిస్తే మీకు ఆ కారణం? నేను ఆశించలేదు ఆ పోస్ట్, నేను ఎప్పుడు ఆశించలేదు. ఈవెన్ సిటీ దీన్ని కూడా మేము ఆశించలేదు. మా దగ్గర ఆశించిన వారికి వస్తుందని ఎక్కడ లేదు. పీపుల్ విల్ డిసైడ్ హూమ్ టు బి గివెన్. అయితే అక్కడ ఏంటంటే మా నేను ఆశించలేదు. అప్పుడు పేపర్లో పేర్లు వచ్చినాయి, ఒపీనియన్లో కూడా ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి, జనరల్గా బయట కూడా వీరుంటే బాగుంటుందని చెప్పేసి వచ్చింది వచ్చు. కానీ నేను ఎప్పుడు కూడా నాకు ప్రెసిడెంట్ కావాలని చెప్పి నేను అడగలేదు. నాకు ఆ కారణం వల్ల నేను పెద్ద ఆదర్శ పదవి మిస్ అయినా చెప్పి నేను అయితే అనుకోవట్లేదు. రామచంద్రరావు గారు, మనం జ్యుడిషియరీకి సంబంధించిన అంశాలకు వద్దాం. భారతదేశంలో ఈరోజు న్యాయ సంస్కరణలు అత్యవసరం అనే భావం వస్తుంది, ఏమంటారు? డెఫినెట్గా దాని దిశలోనే కదా మేము ఎన్జేఎస్సీ లాంటి ఒక రిఫార్మ్ తీసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కూడా పెరగాలని చెప్పేసి కూడా అనేకమైనటువంటి డెఫినెట్గా జ్యుడిషియరీలో ట్రాన్స్పరెన్సీ కావాలి, రిఫార్మ్స్ కావాలి. పాత సిస్టము ఫెయిల్యూర్గా అవుతుందని మనం చూస్తున్నాం. Pre-84, Post-84, కాలేజియము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీఆర్ సీయింగ్ ఆల్ ద డిస్టర్బెన్సెస్ ఇన్ దిస్ సిస్టమ్. కాబట్టి ఒక రిఫార్మ్ అనేది చాలా అవసరం, అండ్ ఫర్మ్ రిఫార్మ్ అనేది అవసరం. అది నా పర్సనల్ ఫీలింగ్, అండ్ ఆల్సో పార్టీకి వ్యక్తిగా ఒక అడ్వకేట్గా కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది. ఎన్జేఎస్సీ అనే ఒక అద్భుతమైనటువంటి అత్యవసరమైనటువంటి న్యాయ సంస్కరణ డిలే అవడానికి కారణం ఏంటి? ఎన్జేఎస్సీ కోర్టు 2 సంవత్సరాలు దాన్ని నానబెట్టింది, హియరింగ్స్ పెట్టారు. కురియన్ జోసెఫ్ గారు సహజమైన అలవాటు ప్రకారం అంటే ఇటువంటి ఇష్యూ చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఇష్యూ. మీకు తెలుసు అప్పుడు ట్రిపుల్ జడ్జెస్ అంతా కూడా కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇవన్నీ హియరింగ్ చేసినప్పుడు చాలా కాలం విన్నది, దాన్ని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇచ్చారు. కాబట్టి ఎన్జిఎస్సి ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత ఎన్జిఎస్సీ స్టక్అప్ చేసేసింది, కాలేజియం సిస్టమ్నే కాలేదు, కొంత మార్పులతో చేయమన్నారు.
ఆ మార్పులకు ఏం చేసింది, మళ్ళీ గవర్నమెంట్ దగ్గర ఎంఓపి అడిగింది, అంటే మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్స్. ఆ ఎంఓపి మేము ఇస్తే గవర్నమెంట్ది, సుప్రీంకోర్టు సెడ్ నో యూ చేంజ్ ఇట్. సో సుప్రీంకోర్టు మధ్యన, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యన ఎంఓపిలో డిస్ప్యూట్స్ వల్ల కూడా కొద్ది ఎన్జిఏసీలో ఉన్నటువంటి ఒక గుడ్ పాయింట్స్ కాలేజియం ద్వారా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకు అవకాశం లేకపోయింది. అదర్వైజ్ ఎన్జిఏసీ వాజ్ అ రైట్ బిల్. యూనో అమెరికన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో కానీ, లేకుంటే బ్రిటిష్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కానీ, ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ, పబ్లిక్ ఒపీనియన్స్ ఆల్సో టు బి టేకెన్ అనేది ఉందో, అది దీంట్లో ఇన్క్లూడెడ్ అంటే ఎమినెంట్ పర్సన్ ఫ్రమ్ సొసైటీ దాని ఉన్నదంటే ఉండో. మీరు అమెరికా సిస్టంలో కానీ, ఇంగ్లీష్ సిస్టంలో కానీ, దేర్ పబ్లిక్ ఆల్సో హ్యావ్ దేర్ సే ఇన్ గివింగ్ ఎన్ ఒపీనియన్ ఆన్ అ పర్సన్ హూ ఇస్ గెట్టింగ్ అపాయింటెడ్ జడ్జ్. కానీ ఇక్కడ కాలేజియం నాకు ముగ్గురు జడ్జెస్ ఇక్కడ డిసైడ్ చేసి పైకి పంపించే, సుప్రీంకోర్టులో కూడా ఒక 5 జడ్జెస్ చేస్తే మీకు ఎటువంటి ఒక వ్యక్తులు రాబోతున్నారు అనేది. జడ్జిలే జడ్జిల్ని తర్వాత తరం జడ్జిల్ని అపాయింట్ చేయడం ద్వారా ముందు తరం జడ్జిలు చేసినటువంటి పొరపాటును ప్రశ్నించే అవకాశం లేని పరిస్థితి ఒక లేదు లేదు కూడా. తర్వాత సెలెక్షన్స్లో కూడా బయాస్నెస్ అనేది మనకన్నా, ఆ ఒక ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు దిగిపోయేటప్పుడు ఏం చెప్పారంటే, కొలీజియం సిస్టంలో కొంత ల్యాప్సెస్ ఉన్నాయి, కొన్ని కొన్నిసార్లు రాంగ్ పర్సన్స్ సెలెక్ట్ అయినటువంటి ఒక సందర్భాలుగా ఉన్నాయి. ఒక టెర్రరిస్ట్తో ఉన్నటువంటి లింక్ వ్యక్తున్నట్టు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయాడు, లాస్ట్ మూమెంట్లో ఎంక్వైరీలు తెలియదు కాబట్టి పక్క పెట్టినా ఆయన్ని, తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుంటూ. సో అటువంటి ఒక అవకాశాలు ఉంటాయి. అయితే అన్ని సిస్టంలో ఒక ఫాల్స్ ఉంటుంది, అంటే ఫాల్సెస్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉండొచ్చు, ఫ్లాస్ ఉంటాయి ఉంటాయి, డెఫినెట్గా ఫ్లాస్ డెఫినెట్ ఉంటాయి. ఇప్పుడు ఎన్జిఏసీలో కూడా కొంత ఉండొచ్చు ఉండొచ్చు, బట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఆ ఫ్లాస్ని మనం వీ కెన్ ఇంప్రూవ్. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గమనించాలి, ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ కంటే ఎన్జిఏసీ అనేది ది బెటర్, ది బెటర్ అంతే తప్ప కొలీజియం ఇస్కి అంటే ఎన్జిఏసీ అల్టిమేట్ అని చెప్పండి. నేను అందుకని ఫస్ట్ చెప్పాను, కేవెట్ చెప్పాను నేను, ఏ సిస్టంలో పెట్టినా కూడా కొంత ఫ్లాస్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అది రాను రాను ఎక్స్పీరియన్సెస్లో కన్వెన్షన్స్లో వీడు చేంజ్ చేసుకుని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు కాలేజియం సిస్టమ్ కన్నా ముందు వేరే సిస్టమ్ ఉండే కదా, ప్రీ 84 సిచ్యువేషన్, అప్పుడు గవర్నమెంట్ నుంచి పేర్లు పోయి చీఫ్ సెక్రటరీ ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి నో గవర్నమెంటల్ ఇంటర్ఫరెన్స్, ఓన్లీ జ్యుడిషియరీ ఇంటర్ఫరెన్స్ అని. ఇక్కడ కూడా మనకు ఈ 25 సంవత్సరాలు దాన్ని అనుభవించిన తర్వాత దీంట్లో కూడా ఫాల్ట్స్ ఉన్నది, దీన్ని కూడా మనం ఫ్లాస్ చేంజ్ చేసుకోవాలి, మార్పు తీసుకురావాలంటే ఎన్జిఏసీ బిల్లు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. నేను ఏమంటుంటే ఇటు అపార్ట్లో ఉంది పొలిటికల్ లాంగ్వేజ్, ఆల్ పార్టీ సపోర్టెడ్ ఎన్జిఏసీ, 19 స్టేట్స్లో దాన్ని అసెంబ్లీలో పాస్ చేశారు, ఎగ్జాక్ట్ కోర్టు మాత్రం దాన్ని రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఏమని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ది జ్యుడిషియరీ డజన్ వాంట్ ఇట్స్ పవర్స్ టు బి గివెన్ టు అదర్స్ ఆఫ్ సెలెక్టింగ్ జడ్జెస్. ఇక్కడ ఒక రాజకీయమైన ప్రశ్న అడుగుతాను, కొలీజియం వ్యవస్థని వ్యతిరేకించి ఎన్జిఏసీని బహిరంగంగా సమర్థించినటువంటి ఒక న్యాయమూర్తి, ఆయనని మీ పార్టీ తర్వాత కాలంలో వ్యతిరేకించింది, ఎన్జిఏసీని వ్యతిరేకించినటువంటి మరో న్యాయమూర్తిని భుజానికి ఎత్తుకుంది, దీనికి కారణం ఏంటి? ఇప్పుడు పార్టీలకు గవర్నమెంట్కు ఈ వీటితో సంబంధం ఉండదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి ఒక విభేదాలు, మాకున్నటువంటి జ్యుడిషియల్తో విభేదాలు మేజర్గా ఎంఓపీలోనే, నేను మేమన్నా ప్రొసెస్లో అందులో మీరు చెప్పినటువంటి వ్యక్తి కూడా దాంట్లో కొంత వారు అపోజ్ చేశారు ఎంఓపీస్ వారే, బికాజ్ హీ వాజ్ మెంబర్ ఆఫ్ ద కొలీజియం. ఈ యొక్క విషయంలో ప్రభుత్వానికి ఆ వ్యక్తితోనో ఈ వ్యక్తితోనో ఎటువంటి ఒక లేవాదేవీలు కానీ సంబంధం కానీ లేవు, అది వ్యక్తిగతమైన వాళ్ళకు ఉన్నటువంటి లోకల్ పాలిటిక్స్ అంటే విభేదాలు, జడ్జెస్లో ఉన్న లోకల్ విభేదాలు, రోస్టర్స్లో మాకు రావట్లేదు, వాళ్ళు మాకు సరైనటువంటి కేసు అలాట్మెంట్ లేదు, చీఫ్ జస్టిస్ ఈజ్ వన్ అమంగ్ ఫస్ట్ అమంగ్ ది ఈక్వల్స్, కాబట్టి ఆయనకి ఎంత పవర్ మాకు అంతే పవరు, ఆయన మా జూనియర్స్కు సెన్సేషనల్ కేసులు అలాట్ చేస్తున్నారు, మాకు వేయట్లేదు అని ఉండే వాళ్ళ విభేదాలతోనే వాళ్ళు వచ్చినటువంటి విషయం కానీ, ప్రభుత్వంగా కానీ పార్టీగా కానీ మేము ఏ జడ్జిని బ్యాక్ చేయలేదు, ఏ జడ్జిని మేము వ్యతిరేకం చేయలేదు, అది మాకు అవకాశం కూడా లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని రాజకీయంగా అట్లా బయటికి వాడటం జరిగింది, కొన్ని పార్టీలకు కొంతమంది జడ్జిల మీద, వకీళ్లకు అడ్వకేట్లకు, కాంగ్రెస్ ఉన్నటువంటి అడ్వకేట్లకు అపోజిషన్ కొంతమంది జడ్జెస్తో పర్సనల్ విభేదాలని రాజకీయాలకు గురి చేసి ఇంపీచ్మెంట్ దాకా తీసుకొచ్చిన సందర్భం మనం చూసినాం. మనం రిటైర్ అయినటువంటి ఆ జడ్జి మీద రకరకాలైనటువంటి ఆరోపణలు, ఆయనకు కులం కేంద్రంగా రకరకాలైనటువంటి అలిగేషన్స్
మీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ముందుకు తీసుకొచ్చారు? మా పార్టీ ఎక్కడ కూడా డైరెక్ట్గా వారిని, ఎందుకంటే వారితో నాకు వ్యక్తిగతంగా కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలాసార్లు మీటింగ్లో కలిసి ఉంటాం, మాకు మంచి ఇంట్రాక్షన్స్ కూడా మంచి న్యాయ నిపుణుడిగా ఫీల్ అయ్యారు. న్యాయ నిపుణుడు ఫీల్ డెఫినెట్గా వీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అట్లేం పార్టీ పరంగా నాకు తెలిసిన దగ్గర సోషల్ మీడియాలో పార్టీ పేరుతో ఎక్కడ వేయలేదు. అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడు, ప్రభుత్వానికి కొద్ది ఎంబరాస్మెంట్ తీసుకొచ్చాడు అనేది మాత్రం భావన ఉన్నది. దాంట్లో నో డౌట్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుందో, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆయన కోరినా కోరకుండా ఆయన సపోర్ట్లో వస్తుందో, డెఫినెట్గా మా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొద్దిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది వారు కావాలని చేసినా లేని తర్వాత అది. కానీ బీజేపీ యాజ్ ఎ పార్టీ అఫీషియల్గా మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ లేదా బీజేపీ కానీ ఆ వ్యక్తి మీద ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో మేము మాత్రం ఏ ప్రచారం చేయలేదు. వేరే చేస్తే వ్యక్తిగతంగానే వేరే చేసిండొచ్చు ఫీల్ అయిపోయి, కానీ పార్టీగా అఫీషియల్గా ఎవరు చేయలేదు. ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్ ఈస్ ఎ గుడ్ మ్యాన్, మంచి జడ్జు. ఇక్కడ కూడా చేశాడు, కేరళలో చేశాడు, మన సుప్రీంకోర్టులో కూడా మంచి జడ్జిమెంట్స్ ఇచ్చాడు. మా దాంట్లో దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఐ ఫీల్ ఈ షుడ్ నాట్ హవ్ గాన్ టు మీడియా అనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. అది భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఆ ఘటన, నలుగురు జడ్జిలు బయటకు వచ్చి చేసిన ఘటన, ఇది ఒక అన్రెస్ట్ కారణం కాదా? డెఫినెట్గా. అండ్ వీ ఫీల్ దేర్ ఇస్ పొలిటికల్ ప్రెషర్ ఆన్ దెమ్. అయినది అనుకుంటే ఇంత రావడం అనేది అది మంచిది కాదు, సిస్టమ్కి మంచిది కాదు. ఏదైనా ఉంటే డెఫినెట్గా ఇండోర్, ఎందుకంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్సో మేడ్ ఏ మీడియేటరీ రోల్. అప్పుడు మా చైర్మన్, మా మెంబర్స్ అందరూ కూడా కలిసి, అప్పుడు నేను అండమాన్ నికోబార్ ఉన్నాను, నేను యాక్చువల్గా నేను కూడా టీం మెంబర్ని, కానీ ఐ వాజ్ నాట్ ద మై ఫ్యామిలీతో అప్పుడు ఐ వాజ్ ఇన్ అండమాన్, పిల్లలతో పోయాను. అయితే ఆ ఒక ఇన్సిడెంట్ అవుతుందో, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్సో ఫెల్ట్ వెరీ బ్యాడ్. అండ్ అఫీషియల్లీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, వాట్ ఆల్ ఈస్ దేర్, వీ షుడ్ నాట్ వాష్ అవర్ లినిన్స్ ఇన్ పబ్లిక్, డర్టీ లినిన్ ఇన్ పబ్లిక్. అది మనం చేయకూడదు. ఉంటే డెఫినెట్గా యూ షుడ్ సాల్వ్, తర్వాత రిజాల్వ్ చేసుకుని కదా కొంతవరకు. అదే బయటపడగా ముందే లోపల చేసుకుంటే అయిపోతుంది కదా. ఆర్ యూ షుడ్ ఆస్క్ ది గవర్నమెంట్ మీడియట్. చేయలేదు మొత్తం డైరెక్ట్గా పబ్లిక్లో చెప్తే అందరూ, ఇప్పుడు ఆ నలుగురు జడ్జిలు కూడా దే ఆర్ ఆల్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ ఐ హ్యావ్ పర్సనల్ రిలేషన్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఒకరు ఏదో ఇక్కడ చేసిపోయారు, ఒక ఆయన మా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లీగల్ ఎడ్యుకేషన్ మెంబర్ ఉండే దాంట్లో. సో అందరితో నాకు ఒక ఒక అస్సాము వారితోనే నాకు పెద్ద పరిచయం లేదు, కానీ వీళ్ళ మిగతాంతా నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళు అండ్ దే ఆర్ ఆల్ వెరీ గుడ్ జడ్జెస్. న్యాయ వ్యవస్థ స్వతంత్రతకి దెబ్బతీసేలాగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విమర్శలు మాత్రం బయలుదేరినాయి. ఇన్స్టిట్యూషన్ అదే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే దే ఆర్ ట్రయింగ్ టు డీమోరలైజ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ బై సేయింగ్ ద గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్. ఎక్కడ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఉందంటే, ఇప్పుడు ఈరోజు జడ్జెస్ అపాయింట్మెంట్ కూడా మేము ఎక్కడైనా ఇంటర్ఫియర్ అయినామా? ఎక్కడ కాలేదు. మొన్న ఆరుగురు జడ్జెస్ ఇక్కడికి పోయినాయి, ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎక్కడైనా మా పార్టీ సంబంధించిన ఉన్నారా? మా పార్టీ వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ మొన్న ఆగిందా? లేదు కదా. ఎక్కడైనా సరే మీరు జ్యుడిషియల్ ఫంక్షనింగ్లో కానీ, అయితే దీన్ని రాజకీయంగా ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ మీరు తీసుకొని జ్యుడిషియరీని కూడా రాజకీయంలో రావడం జరిగింది. ఇంపీచ్మెంట్ అనేది తీసుకువచ్చి ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద, అది కూడా లాయర్లు ప్రాక్టీసింగ్ బిఫోర్ హిమ్, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా తీసుకొచ్చి జ్యుడిషియరీ కూడా భయపడడానికి ప్రయత్నం చేశారు. దే ఆర్ ట్రయింగ్ టు ఇంటిమిడేట్ ది జ్యుడిషియరీ విత్ దర్ పవర్ ఆఫ్ ఇంపీచ్మెంట్. అది పొరపాటు, కాంగ్రెస్ పార్టీ చేసింది, మాకు సంబంధం మీ ఎప్పుడు చేయలేదు. ఈవెన్ టుడే వీ వాంట్ జ్యుడిషియరీ టు బి ఇండిపెండెంట్. జ్యుడిషియరీని సాఫ్రనైజ్ చేస్తున్నారు అనే విమర్శల మీద మీరేమంటారు? చెప్పి మనం ఆర్డర్, కర్ణాటక ఆర్డర్ ఏమైంది? ఈజ్ ఇట్ సాఫ్రన్ జడ్జ్మెంట్? మన అనేక జడ్జిమెంట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వస్తున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు లించింగ్ దాని మీద ఇచ్చింది, అది దే హవ్ మేడ్ సమ్ కామెంట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్. మాకు చాలా కేసెస్ మా అగేన్స్ట్ వస్తున్నాయి. మాకు వి రెస్పెక్ట్, అగేన్స్ట్ వచ్చినా ఫేవర్ వచ్చినా కూడా వి రెస్పెక్ట్ ది జడ్జిమెంట్ అండ్ జడ్జెస్ అండ్ జ్యుడిషియరీ. సాఫ్రైజ్ ఎక్కడైతుంది? బయట చెప్పడానికి బాగానే ఉంటుంది. ఏదో ఒక జడ్జు నీ ఫేవర్లో నీకు ఏలేదు ఆర్డర్ అంటే ఈజ్ సాఫ్రాన్ అనే తప్పది. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నో వేర్ జడ్జెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆర్ జడ్జెస్ ఆర్ విత్ అస్. దే ఆర్ ఇండిపెండెంట్ అండ్ దే షుడ్ బి లైక్ దట్. ఎన్జేఎస్సి ఏర్పాటు ద్వారా జ్యుడిషియరీ స్వతంత్రత పెరుగుతుందా తగ్గుతుందా? జ్యుడిషియరీ స్వతంత్రత పెరుగుతుంది.
వాళ్ళకు రాంగ్ నోషన్ ఏముందంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది అపాయింట్మెంట్లో అనేది రాంగ్ నోషన్ ఉంది, కానీ అట్లేం ఉండదు. ఎందుకంటే దాంట్లో కూడా మీకు సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, యాక్ట్లో మొత్తం మీరు యాక్ట్ చదివితే మీకు ఎమినెంట్ పర్సన్స్ ఎవరు, ఎవరెవరు జడ్జెస్ మెంబర్ ఉండాలి అంటే 5 మెంబర్స్ ఏదో చెప్పారు. తర్వాత అవన్నిట్లో కూడా మీకు గవర్నమెంటల్ ఇంటర్ఫరెన్స్ ఒక వ్యక్తితోనే అది కాదు, అల్టిమేట్లీ మెజారిటీ ప్రివెల్స్, మెజారిటీ ఎవరు అనుకుంటే వాళ్ళే. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్లో ఎక్కడ కూడా ఎన్జిఏ గవర్నమెంటల్ ఇంటర్ఫరెన్స్ మీకు లేదు, గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ మీకు లేదు. తర్వాత హౌ టు అపాయింట్ జడ్జ్ అనే మీద కొన్ని ఈ ప్రొవిజన్స్ పెట్టిన దాంట్లో గవర్నమెంటల్ ఇంటర్ఫరెన్స్ మీకు కనబడదు. మినిమం గవర్నమెంటల్ ఇంటర్ఫరెన్స్ ఉండాలనేది అందరు కోరేది. అల్టిమేట్గా లా మినిస్టర్కి వస్తుంది, లా సెక్రటరీకి వస్తుంది, వాళ్ళు దే గివ్ ఓన్లీ ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. సో వెన్ కమిషన్ ఇట్సెల్ఫ్, ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఉంది అనుకోండి, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ కమిషన్, ఒక స్టాచ్యుటరీ బాడీ డిక్లేర్ అవుతుంది కదా, స్టాచ్యుటరీ బాడీ మీద గవర్నమెంట్ కంట్రోల్ తక్కువ. ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున న్యాయవాద విద్యలో మార్పులు వస్తున్నాయి, పైగా మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కూడా, దీన్ని ఎట్లా అర్థం? ఇప్పుడు మేము లా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే లీగల్ ఎడ్యుకేషన్ రెగ్యులేట్ చేస్తుంది దేశంలో. 25 ఇయర్స్ లా కోర్సు నేషనల్ లా యూనివర్సిటీ బెంగళూరులో స్టార్ట్ చేసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అండ్ దట్ ఈస్ ఏ పయనీర్, ఇట్ ఈస్ అవర్ బేబీ. ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ లా యూనివర్సిటీస్ ఏదైనా కాన్సెప్ట్ ఏదో, దే ఆర్ ఆల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాస్ బేబీ. విఆర్ రెడ్డి గారు మన తెలుగు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మాధవ్ మేనన్ వీళ్ళందరూ కలిసి అప్పుడు ఈ కాన్సెప్ట్లో చేసి లా తీసుకొచ్చారు. అప్పటి వరకు లా ఎడ్యుకేషన్ వాజ్ నాట్ రికగ్నైజ్ అదే ఎమినెన్స్ ఎక్సలెన్స్ దీని కింద లేదు. ఇప్పుడు యూ హ్యావ్ గాట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, నేషనల్ లా ఇన్స్టిట్యూట్ బెంగళూరు, నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్, ఇట్లా చాలా ఎన్ఎల్ఎస్ వచ్చింది. ప్రతి స్టేట్లో కూడా ఒకటి రెండు డెవలప్ అవుతూ ఉన్నాయి. అండ్ పీపుల్ ఆర్ నౌ చూసింగ్ లా. మా అబ్బాయి ఇంజనీరింగ్ బీటెక్ చేసి లా చేశాడు, నౌ ప్రాక్టీసింగ్. మీ అమ్మాయి కూడా షీఈ్ లా 5 ఇయర్స్ లా. సో లా కోర్స్ మీద ఆసక్తి ప్రజలకు పెరిగింది, విద్యార్థులు దానికి చాలామంది వస్తున్నారు. ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ఏ కాకుండా ఈ కోర్సెస్కు ఎక్కువ ఈరోజు ఆదరణ ఉన్నది. దెన్ నల్సార్లో చదివిన వాళ్ళు కానీ ఎన్ఎల్సీలో కానీ లా ఫర్మ్స్ డైరెక్ట్గా వాళ్ళ స్టూడెంట్స్ని రిప్లేస్మెంట్ తీసుకుంటున్నారు. బెంగళూరులో కూడా చాలా క్రైస్ట్ కాలేజు, తర్వాత రకరకాల కాలేజ్ అక్కడ ఉన్నాయి, డెఫినెట్గా వాళ్ళని మంచి స్టూడెంట్స్ వస్తున్నారు. అండ్ గుడ్ అడ్వకేట్స్ ఆర్ కమింగ్. డైనమిక్స్ ఆఫ్ ప్రొఫెషన్ చేంజ్ అయింది. ఇంతకుముందు కన్వెన్షనల్ లీగల్ ట్రెడిషనల్ లిటిగేషన్స్ ఉంటుండే, కానీ సైన్స్ పెరిగిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత, చట్టాలు కొత్తవి వచ్చిన తర్వాత మనకు రకరకాల సైబర్ క్రైమ్స్, ఐపీఆర్స్ అంటే ట్రేడ్ మార్క్స్, రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ పెరిగినాయి. వాళ్ళకు యూ నీడ్ స్పెషలైజ్డ్ అడ్వకేట్స్, అండ్ అడ్వకేట్స్ యంగ్స్టర్స్ చాలా మంచి చేస్తున్నారు, మంచి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరూ కోరేది ఏంటంటే, మీరు లా ఫర్మ్స్లో అక్కడ ఇక్కడ మీరు లేకుంటే నాన్ కార్పొరేట్స్లో పోయే బదులు మీరు ప్రాక్టీస్కి రాండి, బికాజ్ ది కంట్రీ నీడ్స్ గుడ్ అడ్వకేట్స్ ఫర్ ది పీపుల్. మీకు ఫైట్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ట్రయల్ సైడ్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ట్రయల్ సైడ్లో మేజర్ ఫౌండేషన్ కేసుకు ట్రయల్ కోర్ట్స్లో ఉంటుంది. మర్డర్ కేసు అయినా కేసు అయినా సివిల్ కేసు అయినా ప్రాపర్టీ డిస్ప్యూట్ అయినా ఈ ట్రయల్ కోర్ట్ నుంచి దాని ఫౌండేషన్ వస్తుంది. సో ఎక్స్పర్టైజ్ ఆల్సో రిక్వైర్డ్ ఇన్ ది ట్రయల్ కోర్స్. నేను యంగ్ అడ్వకేట్స్ చెప్తున్నాను, ట్రై టు ప్రాక్టీస్ ఈవెన్ ఇన్ ట్రయల్ కోర్ట్స్, ముఫసిల్ కోర్ట్స్ వేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ బేసిక్ లిటిగేషన్స్. హైకోర్టులో కాన్స్టిట్యూషన్ ప్రాక్టీసెస్ అర్థమవుతుంది, వాళ్ళు చేయండి. మీరు ఈరోజు ట్రయల్ కోర్ట్స్లో కూడా అడ్వకేట్లు కొరత ఉన్నది, మంచి అడ్వకేట్స్ కొరత ఉన్నది, అది ఫిల్అప్ చేయండి. కానీ ఒక యంగ్ అడ్వకేట్స్ని ఒకటే చెప్తాను, టేక్ దిస్ ప్రొఫెషన్ సీరియస్లీ. 3 విషయాలు మా పద్మనాభరెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ లేరు, రబ్బాయి హైకోర్టు జడ్జి, ఇప్పుడు వారు అనేదే ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అడ్వకేట్కు 3 ఉండాలంట, ఒకటి హార్డ్ వర్క్, 2 సిన్సియారిటీ టువర్డ్స్ ది క్లయింట్ అండ్ ఆల్సో టువర్డ్స్ ది కోర్ట్, 2 ఉండాలి. హార్డ్ వర్క్ ఉండాలి కొంత. 3 లిటిల్ బిట్ ఆఫ్ లక్, ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ అడ్వకేట్. డెఫినెట్గా కోర్టుకు రెగ్యులర్ రావాలి, కేసు ఉండాలి కానీ కోర్టు మేనేజ్ అవ్వాలి. ట్రై టు రెస్పెక్ట్ ది జడ్జెస్, ట్రై టు రెస్పెక్ట్ ది సీనియర్స్. ఆ ఒక డెకోరం మెయింటైన్ చేస్తే లీగల్ ప్రొఫెషన్కు అందం. దిస్ ఇస్ ఎ నోబుల్ ప్రొఫెషన్. ఎందుకంటే అండి, బికాస్ పీపుల్ పబ్లిక్ హ్యూమన్ వాడికి మన దేశంలో ఒక ఉన్నది, ఏదైనా అన్యాయం జరిగితే నేను కోర్టుకు పోతా అంటారు. మీరే అన్నారు ప్రభుత్వం తప్పిదా చేశారు, మీరు కోర్టుకు పోతున్నారా అడుగుతారు. అంటే కోర్టు మీద అంత నమ్మకం ఉంది ప్రజలకు. సో ప్రజల మీద కోర్టు మీద నమ్మకం అంటే కోర్ట్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ లాయర్, లాయర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కోర్ట్ సిస్టమ్. అట్లా
న్యాయవాద విద్యని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి తప్పించాలనే వాదన ఒకటి బాగా వినిపిస్తుంది. ఎట్లాగైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీద ఉన్నాయో అట్లాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి తప్పించాలనే వాదన వినిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది తప్పదు, ఎందుకంటే కపిల్ సిబల్గా ట్రై చేస్తారు హయ్యర్ ఎడ్యుకేషన్ బిల్ తీసుకొచ్చి ఆల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి, ఎందుకంటే లాయర్ లీగల్ ఎడ్యుకేషన్ని లీగల్ లాయర్సే ఎక్కువ అర్థం చేసుకుంటారు. మాకేం అవసరం అండి, మాకు తెలుస్తుంది కదా. మీరు ఎవరినో ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఇంజనీరింగ్ విద్యకి ఏసీటీ ఉన్నట్లుగా, అంతే ఇంజనీర్ల బాడీ కాదు, అదొక హయ్యర్ ఎడ్యుకేషన్ బాడీ. అట్లాగే న్యాయవాద విద్య కూడా బాడీ ఉన్నా కూడా దాంట్లో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఒక ప్రొఫెషనల్స్నే అపాయింట్మెంట్ చేస్తారు, మెంబర్ సెక్రటరీ కానీ వైస్ చైర్మన్ కానీ దే కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. కానీ బార్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్, డెంటల్ కౌన్సిల్, ఫార్మసీ కౌన్సిల్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ బాడీస్. దే ప్రాక్టీస్, వాళ్ళకు రెగ్యులేటర్ అంటే వాళ్ళకు మిస్యూజింగ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ ఉంటుంది. సో వాళ్ళకి రెగ్యులేట్ చేసేటటువంటి ఒక బాడీ ఉండాలి. అంటే వేర్ ఇప్పుడు అడ్వకేట్ ఉన్నాడు అనుకోండి, ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ జరుగుతుంది, హూ షుడ్ టేక్ యాక్షన్? హైకోర్టు కాంట్ టేక్ యాక్షన్, గవర్నమెంట్ కాంట్ టేక్ యాక్షన్. ఇట్ ఈస్ బార్ కౌన్సిల్ మిస్టేక్ యాక్షన్ కదా. మెడికల్గా ఎవరు పొరపాటు చేశారనుకోండి, రాంగ్ డయాగ్నోసిస్ కానీ రాంగ్ ఆపరేషన్ చేశారని నెగ్లిజెన్స్ అయింది అనుకోండి, ఎవరు తీసుకోవాలి యాక్షన్? మెడికల్ కౌన్సిల్. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ది హూ షుడ్ పనిష్ ది లాయర్స్ ఆర్ హూ షుడ్ పనిష్ డాక్టర్స్, అంటే దే డాక్టర్స్ దెమ్సెల్స్ దే నో ది వాట్ ఈస్ ది రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సో మా ప్రొఫెషనల్ లీగాలిటీ ఉందా లేదా, మిస్కాండక్ట్ ఉందా లేదా అనేది యూ కాంట్ సే, ఐ కెన్ సే దిస్ ఇస్ మిస్కాండక్ట్. సో మాకే ఎడ్యుకేషన్ కూడా మాకే వదిలిపెట్టాలి, రెగ్యులేటరీ కూడా మాకే వదిలిపెట్టాలి. అది కూడా దాంట్లో కూడా ఇంటర్ఫరెన్స్ ఉన్నది. లా కమిషన్ చవాన్ గారు వారు ఒక డ్రాఫ్ట్ బిల్ పంపించారు అడ్వకేట్స్ యాక్ట్ని, దాంట్లో అడ్వకేట్ శిక్షించేటటువంటి పవర్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏం అర్థమవుతుంది అడ్వకేట్ల? సో లీగల్ ఎడ్యుకేషన్ కానీ, లీగల్ అడ్వకేట్స్ రెగ్యులేషన్ కానీ ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉండాలి. అండ్ మేము కూడా రవిశంకర్ ప్రసాద్ గారు, లా మినిస్టర్ సదానంద గౌడ్ గారు గతంలో మీకు చెప్పినాం, డోంట్ టేక్ అవే లీగల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది బార్ కౌన్సిల్. ఇంకొక రెండు అంశాలండి, ఒకటి లా ఫర్మ్స్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, రెండోది ఫారిన్ లా ఫర్మ్స్ని ఇక్కడ ప్రాక్టీస్కి అనుమతించడం. ఈ రెండు అంశాల మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమని ఫీల్ అవుతుంది? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలో చాలా క్లారిటీ ఇచ్చింది. గవర్నమెంట్ అడిగింది, మమ్మల్ని ఒపీనియన్ అడిగింది, మీరు అడిగినట్టే గవర్నమెంట్ హెజ్ ఆస్. మేము ఏమంటున్నాం అంటే ఎఫ్డిఐ మాత్రం వి అపోజ్ ది లీగల్ సిస్టంలో, బట్ ఫారిన్ లా ఫర్మ్స్, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ గ్లోబల్ విలేజ్ అయిపోయింది, మీకు బిజినెస్ అంతా కూడా ఇప్పుడు ఇంటర్ కంట్రీస్ అవుతున్నాయి, కామర్స్ పెరిగింది, సో కమర్షియల్ యాక్టివిటీస్ పెరిగినాయి. మీకు కార్ ట్రాన్స్పోర్ట్ మనం చూసారు, మీరు మన కామన్వెల్త్ గేమ్స్ చాలా చూసారు, మనం బయట నుంచి తెచ్చినాం, కార్లు కూడా బయట నుంచి వస్తున్నాయి, మన కార్లు బయటికి పోతున్నాయి. ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ పెరిగింది సందర్భంగా, ఐపీఆర్ పెరిగింది అనగా వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తూ అంటారు, దే డోంట్ వాంట్ ఇండియన్ అడ్వకేట్స్. అయితే మేము ఏమన్నా అంటే విచ్ ఎవర్ కంట్రీ, ఏ దేశమైతే వాళ్ళు ఇక్కడ వస్తారో ఆ దేశానికి ఇక్కడ వాళ్ళని మన అడ్వకేట్లను కూడా మాకు అక్కడ ప్రాక్టీస్ మ్యూచువల్ పర్మిషన్ ఉన్న దాని రెసిప్రొకేటరీ, ఈ రెసిప్రొకేటరీకి మాకు అభ్యంతరం లేదు. రెసిప్రొకేటరీ సిస్టంలో ఫారెన్ లా ఫర్మ్స్ కెన్ ప్రాక్టీస్ హియర్ ఓన్లీ టు దన్ ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ పర్టికులర్ క్లయింట్స్. మిగతా కేసులు మేము చేస్తాము, ఆ కేసు కూడా మేము చేసేసుకుంటాం, మీ లా ఫర్మ్ కదా అనేది కాదు. ఏ ఇష్యూ లేదు అట్లా చేస్తే డెఫినెట్గా వీ హ్యావ్ నో అబ్జెక్షన్, దే కెన్ కమ్ అండ్ ఆర్గ్యూ ఫర్ దేర్ కంపెనీస్. అది రామచంద్రరావు గారు, 2019 రాజకీయ ముఖ చిత్రం తెలంగాణలో ఎలా ఉండబోతుంది? తెలంగాణలో బీజేపీ చాలా కీలకమైన పాత్రలో ఉంటుంది. మాకు వచ్చే ఫలితాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పు తీసుకుని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. డెఫినెట్గా టీఆర్ఎస్ చెప్పినట్టు మాకు 100 వస్తాయి, 80 వస్తాయి, 70 వస్తాయి, ఇవి అసలు రాదు. డెఫినెట్గా టీఆర్ఎస్కు తక్కువ సీట్లు వస్తాయి, అండ్ బీజేపీ విల్ బీ హ్యావింగ్ అడ్వాంటేజ్. అండ్ మేము ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర విధంగా మాది ఉంటుంది. ప్రత్యామ్నాయం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో మీరు ఏ ఒక జిల్లా తీసుకున్న, ఖమ్మం జిల్లా తప్ప, ఏదో ఒకసారి మీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ గెలిచినటువంటి అన్నీ మాకు హిస్టరీ ఉన్నది. కాబట్టి మంచి కష్టపడితే ఇప్పుడే మేము ఆల్రెడీ బూత్ స్థాయి నుంచి మేము సంస్థ నిర్మాణం చేసినాం. కొంత ఇంకా 3 ఎలక్షన్స్ ముందు వస్తే ఒక మోదీ గారి వేవ్ ఒకటి, ఒకే అమిత్ షా గారి యొక్క స్ట్రాటజీ ఒకటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానికంగా మా నాయకత్వంలో మా లీడర్ కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, మా అందరి యొక్క సమష్టి నాయకత్వంలో డెఫినెట్గా బీజేపీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. 2019 అధికారం మాట తర్వాత ముందు బూత్ స్థాయి కమిటీలన్నా వేసుకోండి అని మీ అధ్యక్షుడు తిట్టినట్టుగా మీ వార్తలు వచ్చాయి. కొన్ని కానివి వేసుకోమని చెప్పాడు. అదే ఇప్పుడు వారు అంత మాట అన్నారంటే
మీరు ముందు అన్ని చేయండి ముందు అన్నారు. అయితే 70% కంప్లీట్ అయింది, 30% మీకు 1 మంత్ అయిపోతుంది. బూత్ కమిటీలే వేయలేని వాళ్ళు అధికారానికి వస్తారా అని? లేదు, వారు అన్న మాట ఏంటంటే 100% కావాలి, 70% చేస్తారు, ఇంకా 30% కూడా చేయండి. మాట అన్న తప్పేం లేదు, దాంట్లో వీఆర్ టేక్ ఇట్ పాజిటివ్ తీసుకోవాలి. దాంట్లో ఆగస్టు 30 లోపల మొత్తం చేసామని చెప్పారు. అది వాస్తవం, ఎందుకంటే మాకు ఆ డెడ్ లైన్ ఇస్తుంది కాబట్టి మేము దాన్ని చేస్తాం. 2019 ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయన్న తెలంగాణ ప్రభుత్వ వాదన మీద మీ అభిప్రాయం ఏమిటి? అది జరగదు, త్రిముఖంగా ఉంటుంది డిఫరెంట్గా. ఎందుకంటే మనము రాజకీయంగా వాస్తవం మనం ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజల్లో భావం ఉన్నది. డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, దళిత ల్యాండ్ విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయం కానివ్వండి, చాలా రకాల కొన్ని రైతులకు కొంత ఇచ్చినప్పుడు కూడా వారికి ఈ సాటిస్ఫాక్షన్ అనేది లేదు, కొంత అసంతృప్తి ఉన్నది. కాబట్టి ఏకపక్షం ఉండదు అనేది నా పూర్తి నమ్మకం. రెండోది, మేము కూడా సంస్థాగతంగా బలం పెంచుకున్నాం కాబట్టి, కాంగ్రెస్ కూడా కొంత ట్రెడిషనల్ పార్టీ కాబట్టి కొద్దిగా వాళ్ళు మేము తెలంగాణ మీద తెచ్చినామంటే, తెలంగాణ వాళ్ళు తెచ్చినంటే మేము కూడా తెలంగాణ సపోర్ట్ చేసినాం కాబట్టి మాకు ఈక్వల్గా ఆ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి ట్రయాంగులర్ ఫైట్ ఉంటుంది. ఆ ట్రయాంగులర్ ఫైట్లో బీజేపీకి అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి కూడా భావిస్తాను. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైనటువంటి పాలన ఇచ్చాము అని చెప్తుంది, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి మీ దృష్టిలో? ఇప్పుడు వైఫల్యాలు అనేది స్పష్టంగా మనకు కనబడదు. అద్భుతమైన పాలన ఇచ్చిందంటే ఇప్పుడు వాళ్ళకి రెవెన్యూ పెరిగింది, దాంట్లో వారిది ఏముందండి? ఇప్పుడు గతంలో హైదరాబాద్ మొత్తం రాష్ట్రంలో ఉన్నప్పుడే పెద్ద షేరు రెవెన్యూలో, ఈరోజు విడిపోయిన చిన్న రాష్ట్రం అయిపోయింది, ఇంకా షేర్ పెరిగింది కదా. వారు ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకున్నారు? హైదరాబాద్ ఇన్బిల్ట్ క్యాపిటల్ మనకు వచ్చింది, అన్నీ మనకు వచ్చినాయి. మనకు వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్యాపిటల్గా, ఎస్టాబ్లిష్ స్టేట్గా అన్నీ మనకు ఉన్నాయి. ఇక్కడ ఏది కూడా కొత్తగా నిర్మాణం చేసే అవసరం లేదు. సో కాబట్టి మీకు ఇంత వచ్చినప్పుడు ధనిక రాష్ట్రంగా మీకు మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు మీరు చేసినటువంటి విషయం ఏంది? ఒక 2 పెద్ద ప్రాజెక్టు మీరు చూపెట్టేసి అది ఇప్పుడే ఇమీడియట్గా పబ్లిక్ బెనిఫిట్ అయ్యేది కాదు కదా. కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఉద్యోగాలు 120, అంటే అది 4 సంవత్సరం, ఇప్పుడు వరకు 3 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు అప్పుడు 120,000 మధ్యాహ్నం రిటైర్ అయ్యారు, కొంత ఆంధ్రాకి వెళ్ళిపోయారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి 3 లక్షల ఉద్యోగాలు. యువత చాలా నిరుత్సాహంగా ఉన్నది. మూడోది, దళితులకు 3, అంటే మీరు ప్రామిస్ చేసినటువంటి విషయాన్ని చెప్తున్నాను, ఏమి క్లియర్ అయిపోయింది? తర్వాత లా అండ్ ఆర్డర్ అంటున్నారు, లా అండ్ ఆర్డర్ రోజు కూడా మనం చూస్తున్నాం ఏ విధమైనటువంటి ఒక, ఎందుకంటే పేపర్లో రావట్లేదు. హెల్త్ విషయం అంటున్నారు, హెల్త్ విషయంలో కూడా ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం, ట్రైబల్ ఏరియాస్లో పిల్లలు చనిపోతూ ఉన్నారు, అక్కడ చనిపోతూ ఉన్నారు, ఎక్కడ కూడా లేదు. మీరు అంటే 100 డేస్లో హైదరాబాద్ని మీరు డల్లాస్గా మారుస్తున్నారు, ఎక్కడ అసలు అంటే రోడ్లు అంటే నేను చెప్పింది కాదు, రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్పారు, రోడ్లు బాగాలేదు, మాకు లేట్ అవుతుంది, ట్రాఫిక్ సమస్య. అంటే ఏ చిన్న అంశమైనా సరే, ఇప్పుడు మీరు వ్యవస్థ మీరు ఏ వ్యవస్థ, మీడియా అన్నారు, మీడియాకు 10 ఫీట్లకు లోపల తొక్కుతా అని చెప్పారు, మళ్ళీ మీడియాను కూడా బెదిరించారు. విద్యార్థులను కేసులు పెడుతున్నారు. యూనివర్సిటీస్లో వయసు 50% ఫ్యాకల్టీస్ లేవు. మీరు గురుగురాలు పెట్టారు, టీచర్లు లేరు, ప్రైవేట్ టీచర్ నడుపుతున్నారు. అంటే మీరు ఏ రంగంలో మీరు ఏం సాధించారు, ఏం చెప్పుకుంటారు మీరు, ఏం చెప్పుకుంటారు మీరు? కాబట్టి వాళ్ళు ఎంత చెప్పుకున్నా ఇవన్నీ కూడా పేపర్ యాడ్స్కు వాటికి పనికొస్తుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి మాట చాకచూర్యంతో, వాళ్ళ కుటుంబంలో అందరికీ మంచి వాక్య చాతుర్యం ఉంది కాబట్టి దాని ద్వారా ఇలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆన్ పేపర్, ఆన్ రియాలిటీ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 2019లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవంటారా? డెఫినెట్గా మేము ఒక అపోజిషన్ పార్టీగా మేము ఫీల్ అయ్యిందంటే వారు రారు, బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి మేము భావిస్తాం. అదే దిశలో మేము పనిచేస్తాం. వారు ఎవరు అధికారం వస్తారు కదా, మేము అధికారం రావాలని మా ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్. సూటి ప్రశ్న, 2019లో కేసీఆర్ తిరిగి అధికారానికి వచ్చే అవకాశాలు ఎన్ని మేరకు ఉన్నాయి? లేవు అని స్పష్టంగా చెప్తా ఉన్నాను, లేవు. త్రిముఖ పోటీలో ఎవరిది పైచేయి అవుతుందని? బీజేపీ పైచేయి ఉంటుంది, అది ఏ అన్ని సమీకరణాలు చూసుకున్నా కూడా. జాతీయ అధ్యక్షుడు ఏమో మాకు అంత బలం లేదన్నట్టుగా చెప్తున్నారు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు బలం పెంచుకుని చెప్తున్నారు, బలం లేదనలేదు. ఉన్న బలాన్ని మీరు పెంచుకోండి, మంచి వాతావరణం ఉన్నది, మంచి వాతావరణాన్ని మేము పెంచుకుంటే మీకు డెఫినెట్గా మీకు రాబోయే రోజుల్లో మీకు పైచేయి ఉంటుంది. త్రిముఖ పోటీలో బీజేపీ లాభపడుతుంది. ఓన్లీ నేషనల్ పార్టీ ఈరోజు మొత్తం దేశంలో కూడా ఎన్ని రకాలుగా కాంగ్రెస్కు సంసారం లేదు, కానీ మాకు అన్ని రకాలుగా ఆర్గనైజేషన్ ఉన్నది, మాకు గవర్నమెంట్ సెంటర్లో ఉన్నది,
మంచి లీడర్స్ మా స్టేట్లో ఉన్నారు కాబట్టి మంచి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆ ఒక బలాన్ని మీరు పెంచుకోండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే దిశలో మేము పనిచేస్తున్నాం. డెఫినెట్గా బీజేపీ విల్ హ్యావ్ అప్పర్ హ్యాండ్ ఇన్ తెలంగాణ. తెలంగాణ బీజేపీ మీద ఉన్న మరో విమర్శ అదేంటంటే తెలంగాణ బీజేపీ హైదరాబాద్ బీజేపీగా మాత్రమే పనిచేస్తుంది అని. అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మా యాక్టివిటీస్ సెంటర్ ఏదైతే ఉంటుందో, మీడియా సెంటర్ ఏదైతే ఉంటుందో, అది హైదరాబాద్లో మీడియా ఉంది ఎక్కువ. ఇక్కడ ఏ లీడరు స్టేట్ నుంచి వేరే దగ్గర నుంచి వచ్చినా ఇక్కడికి వస్తారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేస్ వాళ్ళే ప్రెసిడెంట్ అవుతా వచ్చారు, అందుకనే ఒక ఇమేజ్ వచ్చినారు కదా. కానీ ఈరోజు గ్రామాల్లో కానీ మేము తిరుగుతూ ఉన్నాం. నేను ఎమ్మెల్సీగా నాకు 8 జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు, కొత్త జిల్లాలు, పాత ఉండే. నేను ప్రతి మంత్ అన్ని జిల్లాలు తిరుగుతూనే ఉంటాయి కదా. మాకు అక్కడ కూడా లీడర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మాకు జిల్లాలో ప్రతి జిల్లాలో నుంచి కూడా మేము లీడర్స్ని తీసుకున్నాం కదా. వరంగల్ నుంచి ధర్మారావు గారు తీసుకున్నాం, అట్లా రామకృష్ణ రెడ్డి గారు. అంటే మాకు ఉన్నది లేదని కాదు, ఒక ఇంప్రెషన్. ఎందుకంటే మిగతా ఒక స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ కన్నా బీజేపీ స్ట్రాంగ్ ఇన్ హైదరాబాద్ కాబట్టి ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీడియా సెంట్రిక్ కూడా హైదరాబాద్ న్యూసే, హైదరాబాద్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ న్యూస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చింది. అదర్వైజ్ మా పార్టీ అన్ని తెలంగాణలో అన్ని జిల్లాల్లో మేము అన్ని విస్తరించినాం. ఇట్ ఈస్ నాట్ ఎ హైదరాబాద్ పార్టీ, ఇట్ ఈస్ తెలంగాణ, బ్రాడ్లీ ఏ తెలంగాణ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలో మిలిటెంట్గా బీజేపీని ఎంతకాలంలో చూడగలమంటారు? మేము రూలింగ్కే రావాలనుకున్నప్పుడు మేము ప్రతిపక్షంగా ఆలోచించలేము. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మేము ప్రతిపక్షంగా ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ప్రతిపక్షంగా కూడా మేము వీల్ బి మిలిటెంట్ అపోజిషన్. ఈరోజు కూడా మేము మిలిటెంట్ అపోజిషనే ఉన్నాం, బట్ పాజిటివ్ అపోజిషన్ అండ్ రెస్పాన్సిబుల్ అపోజిషన్. మేము అదే చెప్తున్నాం, మిలిటెంట్, పాజిటివ్ అండ్ రెస్పాన్సిబుల్ అపోజిషన్. అధికారంలో ఉన్న పార్టీ మీద సూటి విమర్శలు చేయని జాతీయ స్థాయి నాయకత్వం ఉన్నప్పుడు మేము మిలిటెంట్ ప్రతిపక్షం చేయట్లేదు. మేము అన్ని ఎక్కడ మేము వీఆర్ నాట్ స్పేర్డ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. మీరే అన్నారు, అమిత్ షా గారు వచ్చారు ఇంత చెప్పగానే సీఎం గారు గుంగన్ లేచి జంబో ప్రెస్ గతమే అది కంటిన్యూటీ. గతం అంటే అది ఎండ్ కాదు కదా, దట్ ఈస్ మిత్రబంధం కంటే ముందు అని బయట వాదన. కంటిన్యూటీ కదా, అందుకనే మిత్రబంధం కంటే ముందు ఆ రకంగా మిలిటెన్సీ. మిత్రబంధము ఇప్పుడు మిత్రబంధం ఏర్పడింది. మిత్రబంధము అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మేము డెఫినెట్గా మేము రియల్ ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ ఫైట్ చేసేదే బీజేపీ అనేది మేము ఇప్పుడు చెప్తూ ఉన్నాం. మాకు టీఆర్ఎస్ ఎటువంటి ఒక మిత్రబంధం లేదు, సాఫ్ట్ కార్నర్ లేనలేదు. మేము డెఫినెట్గా వారు చేసినటువంటి ఒక మిస్టేక్స్ని మేము పబ్లిక్ దాకా తీసుకుపోతాం. అడ్వకేట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, బీజేపీ నాయకులు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారితో టాక్ షో విత్ అరవింద్ కొల్లి. ధన్యవాదాలు నా షోకి వచ్చినందుకు.